కొన్ని నిన్నటి వీడియోలో మనం డ్రావర్ బాటమ్ నావిగేషన్ బార్ చూసినాం కదా. సో ఈ ఈ రోజు మనం లిస్ట్ వ్యూ, లిస్ట్ వ్యూ బిల్డర్, లిస్ట్ వ్యూ డివైడర్, సో ఈ కొన్ని విజెట్స్ చూస్తాం అనమాట. ఇవేంటంటే మనకు కొంచెం డైనమిక్ విజెట్స్, స్టాటిక్ విజెట్స్ కాదు. సో ఫస్ట్ లిస్ట్ వ్యూ విజెట్ నుంచి మనం నేర్చుకుంటూ వెళ్తాం. ఓకే, నా స్క్రీన్ కూడా అనిపిస్తున్నాను. నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఇప్పుడు మన హోమ్ స్క్రీన్ ఉంది కదా, సో డాష్ హోమ్ స్క్రీన్, సో ఇదే కదా మనం ఇక్కడ చూపించేది. సో ఈ స్క్రీన్లో నేను ప్లేస్ చేస్తా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న విజెట్స్ ఏంటంటే లిస్ట్ వ్యూ విజెట్ అండ్ లిస్ట్ వ్యూ బిల్డర్ విజెట్ అనమాట. సో ఈ రెండింటికి మధ్య ఫస్ట్ మన డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ మనం లిస్ట్ వ్యూ విజెట్ని ఎట్లా యూజ్ చేయాలో చూద్దాం. సో లిస్ట్ వ్యూ విజెట్ కూడా మనకి కాలం విజెట్ లాగే సపోర్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను కాలం విజెట్ ఉంది, సో కంటైనర్ చైల్డ్ పెట్టేసిన ఒక కంటైనర్ తీసుకున్నా, ఒక హైట్ ఇక్కడ కాన్స్టెంట్ రిమూవ్ చేసేస్తా, విడ్త్ వచ్చేసి ఫుల్ విడ్త్ తీసుకున్నాం, ఫుల్ విడ్త్ కోసం డబుల్ డాట్ ఇన్ఫినిటీ తీసుకుందాం. అండ్ దీనికి కలర్ వచ్చేసి సమ్ ర్యాండమ్ కలర్స్ కలర్స్ డాట్ గ్రీన్. సో దీనికి చైల్డ్ వచ్చేసి 1 అని పెట్టే, అండ్ ఇది వచ్చేసి సెంటర్లో పెడతాం మనకు కూడా ఈజీగా అర్థమైతే. సో 1 అని ఒకటి బాక్స్ తీసుకుందాం. అండ్ నేను హైట్ వచ్చేసి ఇంకొంచెం పెంచుతాం, 300 తీసుకుంటాం. సో నేను ఇంకో బాక్స్ పెట్టాను, ఇంకో బాక్స్ పెట్టాను. సో ఇక్కడ నేను 3 బాక్సెస్ పెట్టాను. లైక్ నేను జస్ట్ ఒక కాలం విజెట్ తీసుకొని 3 బాక్సెస్ పెట్టగానే మనకి ఇట్లా మనకి ఇష్యూ వస్తుంది కదా, లైక్ మనకి ఇంకా ఇది అనేది స్క్రోల్ అవ్వట్లేదు. మనం ఎందుకంటే కాలం విజెట్ వాడి వర్టికల్గా పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ స్క్రోలింగ్ అనేది మనకి రావట్లేదు అనమాట. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికంటే ఇప్పుడు మనకి లిస్ట్ వ్యూ విజెట్ అనేది చాలా హెల్ప్ అయ్యింది అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు మన కాలంలో ఇంత కంటెంట్ ఉంది, కానీ కాలంకి ఏంటంటే బై డిఫాల్ట్గా స్క్రోల్ బిహేవియర్ రాదనమాట. దీన్ని మళ్ళీ స్క్రోల్ బిహేవియర్ రావాలంటే మనం దీన్ని సింగిల్ చైల్డ్ స్క్రోల్ వ్యూతో మనం ఎక్స్పాండ్ ర్యాప్ చేసుకోవాలి. సింగిల్ చైల్డ్ స్క్రోల్ వ్యూ అంటే ఇప్పుడు మనకి బై డిఫాల్ట్గా కాలంకి స్క్రోలింగ్ రాదు కాబట్టి మనం సింగిల్ చైల్డ్ స్క్రోల్ వ్యూ అనే ఒకటి ప్రాపర్టీని దానికి ర్యాప్ చేసి దానికి మనం బిహేవియర్ ఇస్తాను, లైక్ స్క్రోలింగ్ బిహేవియర్ ఇస్తాను. సో ఇలా కాకుండా ఎలా అంటే నేను సింగిల్ చైల్డ్ వాడకుండా డైరెక్ట్గా ఈ కాలం ప్లేస్లో నేను లిస్ట్ వ్యూ అని వాడేసుకుంటాను. సో లిస్ట్ వ్యూ అని వాడేసుకుంటే ఏంటంటే నాకు బై డిఫాల్ట్గా నాకు స్క్రోలింగ్ బిహేవియర్ అనేది వచ్చేసింది అనమాట నా స్క్రీన్కి. సో అది ఒకటే డిఫరెన్స్ అనమాట కాలంకి. దీనికి ఏంటంటే కాలంలో మనకి మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ పెట్టి యూజ్ చేసుకున్నాం కదా, కానీ మనకి లిస్ట్లోకి వస్తే మనకి అలాంటివి ఏమి ఉండవు, మనకి వేరే ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో అందుకోసం అనే మనం దీన్ని యూజ్ చేస్తాం. అది స్పెషల్ కేసెస్లో మీకు ఎప్పుడైతే లోపల క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్, మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ అవసరం లేదు, లైక్ ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మీరు విజెట్ని అడ్జస్ట్ చేయట్లేదు, అలాంటి కేసెస్లో మీరు లిస్ట్ వ్యూ వాడచ్చు. లేదు నాకు మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ కావాలన్నప్పుడు మీరు కాలం యూజ్ చేసుకుని దానికి సింగిల్ సెల్ స్క్రోల్ వ్యూ పెట్టేసుకున్నా సరిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ లిస్ట్ వ్యూ అనేది కూడా ఒక విజెట్. ఇది మనకు బోత్ వర్టికల్గా హారిజాంటల్గా మనకి డిస్ప్లే చేయడానికి మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి కొన్ని ఉన్నాయి కూడా, లైక్ ఫిజిక్స్ మనకి ప్యాడింగ్ కావాలనుకుంటే డైరెక్ట్గా మనం ప్యాడింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ లిస్ట్ చుట్టూ నాకు ప్యాడింగ్ కావాలనుకుంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ప్యాడింగ్ అని యూజ్ చేసుకుని ఎడ్జిన్ సెక్స్ ఆల్ పెట్టేసుకొని 8 ఇచ్చేసుకోవచ్చు. సో మనకి అన్ని వైపులా మనకి ప్యాడింగ్ కూడా మనకి అవైలబుల్ వస్తుంది ఇప్పుడు మనకి అన్ని సైడ్స్. సో ఇట్లా మనకి ఇది ఒకటి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ లిస్ట్ని రివర్స్లో ప్రింట్ చేయాలనుకున్నా మనకి ఇక్కడ రివర్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో రివర్స్ మనం ట్రూ పెట్టేసుకుంటే మనకి లిస్ట్లో కింద ఉన్న ఐటమ్స్ పైకి, పైన ఉన్న ఐటమ్స్ కిందకి, ఈ విధంగా కూడా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. లైక్ మనం ఇట్లా ఆర్డర్లో పెట్టుకున్న ఒకవేళ దీన్ని యూజర్ క్లిక్ను బట్టి ముందుకి వెనక్కి ముందుకు మార్చుకోవాలనుకున్నా మనం రివర్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా మనకి ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే దీంట్లో. ఇది మనం స్పెసిఫిక్గా మీరు ఇలాంటి కేసెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్క్రోల్ డైరెక్షన్ అని కూడా ఉంటుంది అనమాట. లైక్ మనకి బై డిఫాల్ట్గా ఇది వచ్చేసి వర్టికల్ డైరెక్షన్ ఉంటుంది. సో దీన్ని మనం హారిజాంటల్ డైరెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. హారిజాంటల్ నాకు తెలిసి హారిజాంటల్ డైరెక్షన్ పెడితే మనం మన లేఅవుట్ను కూడా బిహేవియర్ కూడా మనం చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నేను హారిజాంటల్ పెడితే నాకు మొత్తానికి లెగ్స్పోయింది, ఎందుకంటే మనకి హారిజాంటల్ హైట్ ఏమి ఇవ్వట్లేదు కదా. సో నేను ఒక కంటైనర్తో ర్యాప్ చేసి దీనికి ఒక స్పెసిఫిక్ హైట్ ఇస్తాను, ఒక 300 అని హైట్ ఇచ్చా. సో హైట్ ఇచ్చినా మనకి ఇది రావట్లేదు. ఇది ఏముంటుంది 200 మేబీ
విత్ డబుల్ డాట్ ఇన్ఫినిటీ. శ్రింక్ వ్రాప్ అర్జెంట్గా రావట్లేదు, ఎందుకంటే మన కింద మనం పెట్టిన చైల్డ్ విజెట్ సపోర్ట్ చేయట్లేదు. సో ఇట్లా హారిజాంటల్ రావట్లేదు. మనం బిల్డర్ మాట్లాడుకునేటప్పుడు ఇది సెట్ చేద్దాం. ఇది ఇంతే వస్తుంది మనకి, ఎందుకంటే చైల్డ్ ఐటమ్స్ అన్నిటిని మనం కరెక్ట్గా అలైన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ ఈ ప్రాపర్టీ అనేది వర్క్ అయ్యింది. లైక్ మనం మోస్ట్లీ వర్టికల్గా వాడతాం. సో హారిజాంటల్గా వాడేటప్పుడు మనకి వేరే ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ వ్రాప్ అని. సో అది యూజ్ చేస్తాం, ఇది అంతా యూజ్ చేయడం. సో ఇక్కడ నేను వర్టికల్ వచ్చేసి నేను డైరెక్షన్ వర్టికల్ పెట్టా, వద్దనుకుంటే ఇట్లా పెట్టేస్తాను. నేను నాకు ఈ హైట్ వెయిట్ కూడా నేను తీసేస్తా, సరిపోయింది. లైక్ నాకు ఇట్లా వర్టికల్ లిస్ట్ వస్తుంది. సో దీన్ని రివర్స్లో పెట్టుకుంటాం. ఇది ఏంటంటే మనకి స్టాటిక్ లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్ వ్యూ నుంచి మనం ఏం చేస్తామంటే, దీని పేరు ఓకే, ఇది లిస్ట్ వ్యూ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం లిస్ట్ వ్యూలో పెట్టిన డేటా అంతా మనం స్టాటిక్గా మనం లిస్ట్లో పెట్టేసిన, అలా కాదు మనకి డైనమిక్ కావాలి. ఇప్పుడు దాకా మనం ఏం చేసిన, ఏ లాగిన్ స్క్రీన్ కానీ ఏ స్క్రీన్ తీసుకున్నా కానీ, లైక్ ఇక్కడ మనం చూసారా, ఇక్కడ మనం ఎన్ని ఐటమ్స్ కావాలనుకుని అన్నిసార్లు మాన్యువల్గా కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇన్నిసార్లు కాపీ పేస్ట్ చేస్తాను, సేమ్ ఇది ఒక్క నెంబర్ చేంజ్ చేయడానికి ప్రతిసారి విజెట్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇలా కాకుండా మనకి ఐటమ్ బిల్డర్స్ అని ఒకటి ఉంటుంది అనమాట, లైక్ బిల్డర్స్. సో బిల్డర్స్ ఏం చేస్తాయంటే బిల్డ్ చేస్తాయి, లైక్ ఆ నేమ్లోనే ఉంది కదా బిల్డర్స్. ఈ బిల్డర్స్ ఏంటంటే మనకి ప్రతి ఒక్క విజెట్కి అవైలబుల్ ఉంటాయి, లైక్ లిస్ట్ వ్యూకి, గ్రిడ్ వ్యూకి. ఇట్లా మనకి ఫ్యూచర్ బిల్డర్, స్ట్రీమ్ బిల్డర్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే మీరు బిల్డర్స్ అని ఆ నేమ్ వినిపిస్తుందో, ఇది ఏంటంటే డైనమిక్గా డేటా తీసుకొని మనకి ఆ పర్టికులర్ విజెట్ని బిల్డ్ చేస్తుంది అనమాట. లైక్ ఇంతకుముందు మనం విజెట్ బిల్డర్ అని కూడా మనం చూసినాం ఎక్కడ స్టార్టింగ్లో మనకి వచ్చినప్పుడు. సో అలాంటప్పుడు మనం ఈ బిల్డర్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో బిల్డర్స్ని యూజ్ చేసుకొని మనం డైనమిక్ మన డేటాని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇదే నేను ఎట్లా డిస్ప్లే చేస్తాను అంటే, సో ఇక నేను ప్రతిదానికి ఇట్లా నేను డిస్ప్లే చేస్తాను కదా. నాకు ఇప్పుడు ఒక్కొక్కల 10 కంటైనర్స్ కావాలి. ఇంకా 10 కావాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా కాడ 3 ఉన్నాయి. నేను దీన్ని మళ్ళీ రివర్స్ ఫాల్స్ పెడతాను, ఒక ఆర్డర్లో చూద్దాం. సో ఇప్పుడు నాకు 3 ఉన్నాయి, లైక్ 3 కంటైనర్స్ ఉన్నాయి. సపోజ్ నాకు ఇంకొక 10 కంటైనర్స్ కావాలి. నేను దీన్ని సైజ్ని కూడా ఇంక్రీజ్ చేస్తాను బెటర్ అండర్స్టాండింగ్. సో టెక్స్ట్ స్టైల్ కదా, సో టెక్స్ట్ స్టైల్ ఫాంట్ సైజ్ని 30 కాబట్టి 60 పెట్టా. సో ఇప్పుడు నాకు ఇక్కడ నెంబర్ కనిపించింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ నాకు ఇది సేమ్ కోడ్ కదా, ఇక్కడ కంటైనర్ మన అన్నింటిలో కంటైనర్ సేమ్ కోడ్ కదా. ఇప్పుడు నేను ఈ టెక్స్టైల్ చేంజ్ చేయాలంటే మళ్ళీ అన్నిటికీ చేంజ్ చేయాలి. సో దీనికి బెటర్ నేను ఏం చేస్తాను అంటే, ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసి ఒక ఇక్కడ ఓన్లీ మనకి మారేది ఏంటిది, విజెట్ ఓన్లీ టెక్స్ట్ ఒకటే మారుతుంది, మహా అయితే కలర్ మారేది. సో టెక్స్ట్ ఒకటే మారుతుంది, సో రిమైనింగ్ విజెట్ అంతా సేమ్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కామన్గా ఒక మెథడ్ క్రియేట్ చేసుకోవాలి. సో అదేంటిదంటే, ఇక్కడ నేను మై కంటైనర్ అని పెడతాను, మీ రిక్వైర్మెంట్లో ఏదంటే అది పెట్టండి. సో ఇట్లా మై కంటైనర్ అని పెట్టేసి నేను ఒక మెథడ్ని క్రియేట్ చేసేసిన, ఈ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసాను. నేను పైన కాపీ చేసుకున్నావు కదా, ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి దీన్ని రిటర్న్ చేస్తాను అనమాట. సో ఈ మెథడ్కి టైప్ ఏంటంటే విజెట్ అని పెడతాం. సో ఇక్కడ 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 ఈ నెంబర్ అనేది మనం డైనమిక్ తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక ఇంటీజర్ని క్రియేట్ చేసేసి ఇండెక్స్ అని ఒకటి పెట్టేసిన. సో ఇండెక్స్ అని పెట్టేసి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే డాలర్ ఇండెక్స్ అని ఇక్కడ నేను డిస్ప్లే చేసేస్తాను. సో దీన్ని కూడా కాన్స్టెంట్ అని పెట్టేసాను. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ఈ కోడ్ అంతా మనకు అవసరం లేదు, ఇంకా ప్రతిసారి మనం ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. జరెక్ట్గా మై కంటైనర్ అని పెట్టేసి నేను ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3 అని ఇచ్చుకున్నా, ఇప్పుడు సరిపోయింది. చూసారు నాకు ఎంత కోడ్ ఎంత సింప్లిఫై అయిందో, నేను ఈ విజెట్ మొత్తాన్ని రీయూజ్ చేయగలుగుతున్నా. సో ఈ విధంగా మనం విజెట్స్ బిల్డ్ చేసుకున్నాం అనమాట. నిన్న కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మనకి డ్రావర్ ఐటెం విజెట్ అని. సో మన రియల్ టైమ్ అప్లికేషన్లో మొత్తం ఇంత చేస్తాం. ఇప్పుడు మన కోడ్ చూసారా ఎంత సింపుల్గా ఉందో, లైక్ మనకి చదవడానికి కూడా సింగిల్ ఒక కంటైనర్ ఉంది,
సో ఇట్లా మనం పెట్టేసుకున్నాం. ఒకవేళ మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కలర్ను కూడా ఇక్కడ నుంచి మనం పాజ్ చేసుకోవచ్చు అనమాట. సో కలర్ను కూడా ఇక్కడ నుంచి పాజ్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ దీన్ని మన నేమ్డ్ ఎప్పుడు చూసినా కానీ నేమ్డ్ పారామీటర్ వాడండి. ఒకవేళ ఒకటి రెండు ఉంటే ఓకే, రెండు కన్నా ఎక్కువ ఉంటే నేమ్డ్ పారామీటర్ వాడండి. మనకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ట్రాక్ చేయడానికి ఏ ఏ రిక్వైర్మెంట్ ఏ దానికి ఏది ఇస్తాం. మీరు మనం ఆల్రెడీ డాట్లో నేర్చుకున్నాం ఆప్షనల్ పారామీటర్స్, నేమ్డ్ పారామీటర్స్, పొజిషనల్ పారామీటర్స్, డిఫాల్ట్ పారామీటర్స్ అని. సో ఆ కాన్సెప్ట్స్ అన్నింటిని మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం బెటర్. ఇట్లా పెట్టుకో, ఇట్లా మనం పెట్టినాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకొని వస్తాను కలర్ అని ఇంకోటి తీసుకొని వస్తాను, తర్వాత హైట్ వెయిట్ అని ఇంకోటి తీసుకొని వస్తాను, హైట్ విడ్త్ అని. సో ఇట్లా మనం తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి పాజ్ చేయాలంటే మనకు అర్థం కాదనమాట, లైక్ ఏ డేటా దేనికి పాజ్ చేయాలనేది. ఇప్పుడు చూసారా ఫోర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అని. సో అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏంటంటే మీ కోడ్ను కూడా ఎవరైనా చూసినా కానీ ఈజీగా అర్థమవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా ఎప్పుడు చూసినా నేమ్డ్ పారామీటర్సే తీసుకోవాలన్నమాట. సో నేమ్డ్ పారామీటర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా యూజర్కి కూడా ఎవరికైనా అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేనేం చేస్తా, జస్ట్ ఇండెక్స్ వచ్చేసి 0 ఇచ్చా, అండ్ కలర్ వచ్చేసి, ఇప్పుడు కలర్ వచ్చేసి నేను కలర్ ఇవ్వద్దు అనుకుంటున్నా. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను రిక్వైర్డ్ తీసేస్తాను అనమాట. సో నేను డిఫాల్ట్గా ఒక కలర్ అసైన్ చేసుకున్నాను. ఆల్రెడీ కాన్సెప్ట్ కూడా మనం అక్కడ మాట్లాడుకున్నాం, ఎక్కడ డాట్లో మాట్లాడుకునేటప్పుడు. ఇక్కడ ఏం చేశాను, నేను డిఫాల్ట్గా ఒక కలర్ని ఇక్కడ గ్రీన్ కలర్ని డిఫాల్ట్గా సెట్ చేసాను. ఒకవేళ యూజర్ అయిపోతే డిఫాల్ట్ కలర్ సెట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కలర్ అని ఇక్కడ పెట్టేసిన. సో పెట్టేస్తే సరిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకా ఈ పారామీటర్ అడగదనమాట కలర్ అనేది. సో ఇక్కడ నేను 1 అని పెట్టి ఇక్కడ 2 అని పెట్టేసిన. సో సరే, ఇక్కడ మనకి 0, 1, 2 అనేది ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ కలర్ ప్రాపర్టీని ఇచ్చేస్తే, ఒకవేళ బ్లాక్ వద్దు వైట్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అది ఓవర్ రైట్ అయిపోయింది అనమాట. లైక్ మనం ఇక్కడ మనం ఇచ్చిన డేటా ఆటోమేటిక్గా ఈ కలర్ అనేది ఓవర్ రైట్ అయిపోయింది. సో ఇది ఇంకా మనకి స్టాండర్డ్ అనమాట. మనం ఇంకా ఏది నేర్చుకున్నా కానీ మనం ఇంతే చేస్తుంటాం నెక్స్ట్ నుంచి. దీనివల్ల మన కోడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, లైక్ చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అనమాట మన కోడ్కి కూడా. సో అందుకోసమనే మనం ఇట్లా యూజ్ చేస్తాం. సో నేను ఈ పారామీటర్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఇది అనమాట లిస్ట్ వ్యూ గురించి అండ్ కామన్ విజెట్స్ గురించి. మీరు కూడా అంతా ఇంతే చేయాలి. ఇప్పుడు మన రియల్ టైమ్ అప్లికేషన్ నేను ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఇలాంటి కామన్ విజెట్స్ మనకు వందల్లో కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే రీయూజ్ చేసుకుంటాం, మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, కోడ్ కూడా మనం ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి. అది వన్ థింగ్. సో ఇప్పుడు నాకేంటంటే లిస్ట్ వ్యూ బిల్డర్స్ నేను 100 దాకా డిస్ప్లే చేయాలి. సో 100 దాకా డిస్ప్లే చేయాలంటే నేను ఇట్లా 100 దాకా పెట్టుకుంటూ పోవాలి. సో ఇట్లా 100 దాకా పెట్టుకుంటూ పోవాలి. సో 100 దాకా పెట్టుకుంటూ పోతే అది కరెక్ట్ గుడ్ ప్రాక్టీస్ కాదనమాట. లైక్ ఇట్లా నేను 100 దాకా పెట్టుకుంటూ పోవాలంటే కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. సో దానికోసం ఏంటంటే మనం బిల్డర్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో బిల్డర్స్ని యూజ్ చేసి మన యూఐని బిల్డ్ చేస్తాం. సో ఇదే కోడ్ నేను కామెంట్ చేసేస్తాను. సో కామెంట్ చేసేసి బిల్డర్తో ఎట్లా చేయాలో నేను చెప్తాను. సో బిల్డర్తో ఎట్లా అంటే మనకి ఇక్కడ సేమ్ ఈ విజెట్ని రిమూవ్ చేసేస్తాను. సో మనకి లిస్ట్ వ్యూ బిల్డర్ అని ఉంటుంది అనమాట. లైక్ లిస్ట్ వ్యూకి బిల్డర్, ఇది ఒక కన్స్ట్రక్టర్ లిస్ట్ వ్యూ బిల్డర్కి. సో ఇక్కడ మనకి ఏం అడుగుతుంది అంటే ఐటెం బిల్డర్ అడిగిద్ది అనమాట. సో ఐటెం బిల్డర్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా, సో మనకి బిల్డర్స్ అనేవి చాలా వస్తాయి. సో వన్ ఆఫ్ ద బిల్డర్ ఏంటంటే మనం బాగా యూజ్ చేసేసి లిస్ట్ వ్యూ బిల్డర్. మనకి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా డిఫరెంట్ విజెట్స్ వస్తాయి. సో ఈ ఐటెం బిల్డర్ ఏమేమి తీసుకుంటుంది అంటే కాంటెక్స్ తీసుకుంటుంది, ఇండెక్స్ తీసుకుంటుంది. ఇండెక్స్ అంటే పొజిషన్ అనమాట. సపోజ్ ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్, అట్లా మనం లిస్ట్లో మాట్లాడుకున్నాం కదా పొజిషన్స్ ఎట్లా ఉంటాయో. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకి పొజిషన్స్ కూడా ఉంటాయి. సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మీరు ఒకవేళ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా జస్ట్ ఇక్కడ ఐటెం బిల్డర్ అని కొట్టేసి మీకు ఆటోమేటిక్గా సజెషన్లు చూపిస్తుంది అనమాట కాంటెక్స్ట్ ఇండెక్స్ అని. జస్ట్ ఆ మెథడ్ని మీరు ఇట్లా ఓవర్ రైడ్ చేసుకుంటే సరిపోయింది. ఇక్కడ మనం మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, అండ్ ఇక్కడ ఏమంటే మనం యూఐ బిల్డ్ చేస్తాం. ఇక్కడ మనం బిల్డర్లో ఎన్ని ఐటమ్స్ బిల్డ్ చేయాలని చెప్పాలి కదా, అక్కడ దానికోసం మనం ఇక్కడ ఐటెం కౌంట్ అని ఒక పారామీటర్ ఉంటుంది అనమాట. సో ఈ ఐటెం కౌంట్ కూడా ఒకవేళ నాకు 10 ఐటమ్స్ కావాలనుకుంటే నేను 10 ఐటమ్స్ అని ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా 10 ఐటమ్స్ బిల్డ్ అయిపోతాయి. సో ఎట్లా బిల్డ్ అయినాయి అని చెప్పడానికి ఏంటంటే నేను మళ్ళీ రిటర్న్ మై కంటైనర్ విజెట్ని యూజ్ చేస్తాను. సో ఇక్కడ వాడేసి ఇక్కడ నేను ఇక్కడ నాకు ఇండెక్స్ వచ్చేది కదా, సో ఆ ఇండెక్స్ని ఇక్కడ పాజ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు చూసారా ఇక్కడ నాకు 1 నుంచి 10, 9 దాకా ప్రింట్ అయినా. అప్పుడు సపోజ్ ఒకవేళ నాకు
ఒకరి నుంచి 99 దాకా ప్రింట్ అవ్వాలనుకుని నేను జస్ట్ ఇట్లా 99 ఇచ్చేసి చాలు. ఇక్కడ నాకు చూసారు, ఇక్కడ నాకు నెంబర్లు ఎట్ట ప్రింట్ అయినాయి. ఒకరి నుంచి మనకి ఇన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ బిల్డ్ అయిపోయినాయి అనమాట, లైక్ 99 దాకా. ఎందుకంటే మన 99 అంటే జీరో కూడా కౌంట్ అయింది కదా, సో అందుకోసమే మనకి 99 దాకా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం లిస్ట్ వ్యూ బిల్డర్ని యూజ్ చేస్తాం. ఇది జస్ట్ ఒక శాంపిల్ ఎగ్జాంపుల్, నేను ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్తా లిస్ట్ వ్యూ బిల్డర్తో, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సుక్క ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్తో డైనమిక్ డేటాతో లిస్ట్ వ్యూని ఎట్లా బిల్డ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, డౌట్స్ ఏం లేకపోతే ప్రొసీడ్ అయిపోతాం. సో ఇక నేను ఇక్కడ పెట్టా కదా మై కంటైనర్ అని, మీరు సపరేట్గా వెళ్ళి విజెట్స్లో అయినా ఒక కంటైనర్ క్రియేట్ చేసుకోవచ్చు. మై ఇక్కడ మనం డ్రావర్ ఐటమ్ క్రియేట్ చేసుకున్నాం కదా, మై కంటైనర్ విజెట్ అని అక్కడైనా క్రియేట్ చేసుకుని అయినా పాస్ చేసుకోవచ్చు, అది మీ విష్. మోస్ట్లీ అయితే ఇక్కడ సపరేట్గా పెట్టుకోవడం బెటర్ అనమాట, లైక్ వేరే కార్డ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవాలన్నా మనం ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇది ఎగ్జాంపుల్ కదా. ఓకే, నెక్స్ట్ మనం ఒక డైనమిక్ లిస్ట్ తీసుకొని దాన్ని ఎట్లా డిస్ప్లే చేయాలో మనం చెక్ చేద్దాం. సో ఇది మనకి డేటా కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇండెక్స్ని మార్చుతా. సో ఇండెక్స్ని డాష్బోర్డ్లో ఇండెక్స్ ఉంది కదా, సో జీరో స్క్రీన్లో ఆల్రెడీ హోమ్ ఉంది కాబట్టి నేను వన్ స్క్రీన్ యూజ్ చేస్తా. మన ఒక డైనమిక్ లిస్ట్ని తీసుకొని చెప్పడానికి మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ జీరో స్క్రీన్కి వెళ్తే నాకు హోమ్ స్క్రీన్లో ఇది వస్తుంది. సో నెక్స్ట్ నేను వీడియోస్లో నేను ఇది చెప్తా. సో వీడియో స్క్రీన్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ని డిస్ప్లే చేయాలి, అది కూడా ఉంచుకొని. సో నా దగ్గర ఏంటంటే ఒక లిస్ట్ ఉంది అనమాట, లైక్ నా కాడ ఒక లిస్ట్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తాను. ఆ లిస్ట్ నాది స్ట్రింగ్ అనుకోండి, నేను జస్ట్ మూవీస్ నేమ్స్ని డిస్ప్లే చేస్తాను. సో మూవీ నేమ్స్ లిస్ట్ మనం గూగుల్లోంచి తీసుకుందాం. లేకపోతే టాప్ ఫ్రేమ్ వర్క్స్ అని నేను ఇది తీసుకున్నా ఉండదు. సో ఇట్లా నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, లైక్ ఇక్కడ మనం ఇక్కడ మనకి వచ్చినాయి కదా జేక్వైరీ ఫ్రేమ్వర్క్స్. సో ఫ్రేమ్వర్క్స్ అని పెట్టేసి నేను ఇక్కడ లిస్ట్ తీసుకున్నా. సో ఇక్కడ మనకి జేక్వైరీ ఫస్ట్, తర్వాత ఎక్స్ప్రెస్, తర్వాత నెక్స్ట్ చేసి. సో ఇక్కడ నేను నా కాడ ఒక లిస్ట్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ లిస్ట్ని డిస్ప్లే చేయాలన్నమాట. సో ఈ లిస్ట్ని డిస్ప్లే చేయాలని నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ నేను నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఫ్రేమ్ వర్క్స్ లిస్ట్ ఉంది కదా, సో ఈ ఫ్రేమ్ వర్క్స్ లిస్ట్ని నేను ఈ యూఐలో డిస్ప్లే చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇంకా నేను ప్రతిసారి ఇంకా మాన్యువల్గా అది తీసుకోను అనమాట, లైక్ మనకి అది వస్తుంది కదా. సో ఐటమ్ బిల్డర్ కానీ నేను అలాంటివి ఇంకేం తీసుకో, లైక్ మన మామూలుగా స్టాటిక్గా యూఐలో మనకి ఉంటాయి కదా కాలం కానీ లిస్ట్ వ్యూ కానీ అవి తీసుకొని నేను డైరెక్ట్గా ఐటెం బిల్డర్ని యూజ్ చేసేసుకుంటా. సో నేను ఏం చేస్తా, జస్ట్ ఇక్కడ మనకి ఇది కాంటెక్స్ట్ కదా, సిటీఎక్స్ అండ్ ఇండెక్స్ని మనం ఇక్కడ అసైన్ చేసుకుంటాం. సో అసైన్ చేసేసుకొని ఇక్కడ మనం ఐటెం సైజ్ ఇవ్వాలి కదా. సో ఐటెం సైజు కన్నా ముందు ఇక్కడ నేను డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మన సింగిల్గా యూఐని ఏదైతే మనకి ఈ లిస్ట్ని చూపిద్దాం అనుకున్నామో ఆ యూఐని డిస్ప్లే చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్ట్ విజెట్ తీసుకున్నాను. సో టెక్స్ట్ విజెట్ తీసేసుకొని
నాకు ఇక్కడ ఇండెక్స్ వచ్చింది కదా. సో ఇండెక్స్ వచ్చినప్పుడు ఈ లిస్ట్లోంచి తీసుకునే, నాకు ఇండెక్స్ ప్రతి, మనం ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ప్రతి ఐటెం రొటేట్ అయినప్పుడల్లా మనకి ఆ పర్టికులర్ ఇండెక్స్ అనేది మనకి వస్తుంది. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫ్రేమ్వర్క్స్ లిస్ట్లోంచి నా ఇండెక్స్ని బేస్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటాను. సో ఇండెక్స్ని బేస్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా నాకు ఇట్లా లిస్ట్ అనేది, నాకు సైజ్ అనేది ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకు ఏంటంటే ఒక ఎర్రర్ వచ్చింది, రేంజ్ ఇన్వాలిడ్ అని. సో ఇది మనం ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక లిస్ట్ వ్యూ బిల్డర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఐటెం బిల్డర్ అయితే ఎట్లయితే ఇస్తామో అదేవిధంగా మనం ఇక్కడ మనకి ఇంకో ప్రాపర్టీ కూడా ఉంటుంది అనమాట, ఐటెం కౌంట్. సో ఐటెం కౌంట్ను కూడా ఇవ్వాలి. సో ఐటెం మనకి ఎన్ని కావాలి ఐటమ్స్, లైక్ నాకు ఫ్రేమ్వర్క్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కావాలి. సో నేను డైరెక్ట్గా నాకు మనకి లెంత్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా, సో నేను ఆ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేసేసుకుంటాను. సో లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా ఎంత లెంత్ ఉందో అంత వచ్చేసింది. సపోజ్ నేను ఇక్కడ ఇంకొక ఫ్రేమ్వర్క్ ఏదైనా యాడ్ చేశాను అనుకోండి, ఇంకో ఫ్రేమ్వర్క్ ఏమి యాడ్ చేద్దాం. సో ఇంకా మనకి ఇక్కడ ఏమున్నాయి, వ్యూ చేసు ఏఎస్పి డాట్ నెట్, సపోజ్ ఏఎస్పి డాట్ నెట్ అని యాడ్ చేశాను. సో ఏఎస్పి డాట్ నెట్ అని యాడ్ చేయగానే నేను ఒకసారి అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తాను. నేను ఏఎస్పి డాట్ నెట్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ కూడా ఏఎస్పి డాట్ నెట్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఇంకా ప్రతిసారి మనకి డేటా ఏది వస్తుంది ఏంటిదని మనం కంగారు పడక్కర్లేదు. మనం జస్ట్ మన డేటాని ఇక్కడ పాజ్ చేసేసుకుని ఇక్కడ మనం బిల్డర్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోయింది అనమాట. ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరిగింది అంటే మనకి ఫర్ లూప్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది అనమాట. ఫర్ లూప్ అనేది క్రియేట్ అయ్యి మనకి యూఐలో బిల్డ్ అవుతుంది, లైక్ లిస్ట్ వ్యూ బిల్డర్లో ఇంటర్నల్గా ఏం చేస్తుంది అంటే అదే అవుతుంది. మనం ఇక్కడ ఏదైతే విజెట్ ఇస్తామో అదే విజెట్ మనకి అన్నిటికీ రీయూజ్ అయ్యింది అనమాట. అంటే మనం ప్రతిదానికి ఇంకా ఒక సపరేట్ విజెట్ క్రియేట్ చేయకుండా ఇక్కడ మనం ఒక విజెట్ ఇచ్చేస్తే అదే విజెట్ అన్నిటికీ మనకి రీయూజ్ అవుతా ఉంటుంది. సో అది మనకి అడ్వాంటేజెస్ అన్నమాట ఐటెం లైక్ ఈ బిల్డర్స్ వల్ల. సో ఇంకా మనం దీన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇంకా మన ఎన్హాన్స్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఎన్హాన్స్మెంట్ కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం. సో ఎన్హాన్స్మెంట్ చేసే ముందు మనకి ఇక్కడ ఒక విజెట్ ఉంటుంది అనమాట, లిస్ట్ టైల్ అని. సో ఆ విజెట్ మనకి బాగా ఫేమస్. సో ఇది ఎందుకు ఫేమస్ అంటే మనకి కామన్గా ఒక యూఐ ఉంటుంది, లైక్ లైక్ మనకి లిస్ట్ టైల్ అని ఒక విజెట్ ఉంటుంది. సో అది ఎందుకు ఫేమస్ అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేశారంటే ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ ఒక ఐకాన్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఒక టైటిల్ వస్తుంది, దానికి ఒక డిస్క్రిప్షన్ వస్తుంది, ఇటు సైడ్ ఇంకొక విజెట్ వస్తుంది. ఈ టెంప్లెట్ మనకి త్రూ అవుట్ మీరు ఎక్కడికి వెళ్ళినా మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. ఈవెన్ మీరు ఈమెయిల్ ఓపెన్ చేసినా ఇక్కడ ఒక డేటా చూపిస్తాడు, ఇక్కడ టైటిల్, ఇక్కడ సబ్ టైటిల్ అండ్ ఇక్కడ ఒక యాక్షన్ చూపిస్తాడు. సో ఇది ఏంటంటే మనకి ఫిక్స్డ్ అనమాట, లైక్ ఈ ఇదేంటంటే మనకి మొబైల్లో బాగా ఫేమస్ వ్యూ అనమాట. లైక్ ఇక్కడ ఒక ఐకాన్ లీడింగ్, మనకి ఇక్కడ లీడింగ్ ఒక ఐకాన్ చూపించి, ఇక్కడ ఒక టైటిల్ చూపించి, దానికి ఒక డిస్క్రిప్షన్ చూపించి, ఇక్కడ ఒక యాక్షన్ చూపించడం మనకి ఇది క్వైట్ కామన్ అనమాట. మనకు ఆల్మోస్ట్ అన్నిటిలో ఉంటుంది. మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా మీకు ఇలాంటి యూఐ అని కనిపిస్తుంది. ఇప్పుడు మనకి వాట్సాప్లో ఇక్కడ వాడతాడు, లైక్ ఇక్కడ ఇక్కడ యూజ్ చేస్తాడు, ఇక్కడ కూడా యూజ్ చేస్తాడు. సో దీన్ని బిల్డ్ చేయడానికి ఏంటంటే మనకి ఫ్లెటర్లో డిఫాల్ట్ ఒక విజెట్ ఉందన్నమాట. సో ఆ విజెట్ ఏంటంటే లిస్ట్ టైల్ విజెట్. అండ్ మళ్ళీ మనం ఇదంతా క్రియేట్ చేయకుండా, లైక్ ఒక రో పెట్టేసి మళ్ళీ దీంట్లో ఒక ఐకాన్ తీసుకుని తర్వాత కాలం పెట్టేసి, సో ఇవన్నీ చేయకుండా ఏంటంటే మనకి ఫ్లెటర్లో డైరెక్ట్గా ఒక విజెట్ ఉంది. సో అదేంటంటే లిస్ట్ టైల్ విజెట్ అనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఇలాంటి యూఐని బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ జస్ట్ ఈ ఐటెం ఉంది కదా, సో దీని అన్నిటికీ కామన్గా యూజ్ చేస్తారని ఫ్లెటర్లో ఏంటంటే డైరెక్ట్ ఒక ఐకాన్ ఒక విజెట్ ఇచ్చేసారనమాట. సో ఆ విజెట్ ఎట్లా వాడతారు ఇప్పుడు చూద్దాం. సో ఇదేంటంటే మనం లిస్ట్ టైల్లోనే బాగా యూజ్ చేస్తాం, సారీ లిస్ట్లో బాగా యూజ్ చేస్తాం. సో ఇట్లా లిస్ట్ టైల్ అని ఒక విజెట్ తీసుకున్నాం. సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి టైటిల్ అని ఉండాలి. సో ఇక్కడ నేను టైటిల్ కాడ మనం టెక్స్ట్ ఏదైనా ఒక విజెట్ పాజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైటిల్ అని ఒక విజెట్ పాజ్ చేసింది. సో ఇట్లా మనకు చూసారా లిస్ట్ వచ్చేసింది టైటిల్ అని. మళ్ళీ సబ్ టైటిల్ అని వచ్చేస్తుంది. సో సబ్ టైటిల్ అని కూడా మనకు ఒకటి ఉండదు ప్రాపర్టీ. సో ఇదేంటంటే సబ్ టైటిల్ అనమాట. సో ఇది ఆటోమేటిక్గా చూసారా పైన సబ్ టైటిల్ ఏమో మనకి
ఎక్కువ సైజ్ వస్తుంది, సబ్ టైటిల్ వస్తుంది. యాక్చువల్గా మీరు వాట్సాప్లో కూడా చూసినా కానీ మనకి ఇదేమో బోల్డ్ వస్తుంది, ఇదేమో మనకు లైట్గా హైలైట్ కాకుండా వస్తుంది. సైజ్ కూడా మనకి డిఫరెన్స్ ఉంటుంది, హైట్ కూడా సేమ్ అదే ప్రాపర్టీ వస్తుంది. అదేవిధంగా మనకి లీడింగ్ అని కూడా ఒకటి ఒక ప్రాపర్టీ ఉంటుంది ఇందులో. సో దీంట్లో మనం లీడింగ్ యూజ్ చేసుకొని సపోజ్ ఒక నాకు జస్ట్ నేను సర్కిల్ అవతార్ పెట్టేస్తాను, సో అండర్స్టాండింగ్కి సర్కిల్ అవతార్ పెట్టేసాను. సో ఇట్లా మనకి సర్కిల్ అవుతా ఇట్లా లీడింగ్లో ఇచ్చుకుంటూ వస్తుంది. తర్వాత మనకి ట్రైలింగ్లో మీరు ఏదైనా యాక్షన్ కావాలనుకుంటే సెట్టింగ్స్ అని పెట్టాం. సో సెట్టింగ్స్ అని పెట్టగానే మనకి ఇట్లా వచ్చేసింది. సో ఇట్లా మనం ఒక విజెట్ని బిల్డ్ చేసుకుంటే, సపోజ్ ఇదే విజెట్ని మనం బిల్డ్ చేసుకోవాలంటే చాలా టైం పట్టింది. అదే మనకి డైరెక్ట్గా మనకి ఫ్లెటర్ వాళ్ళే మనకి అలాంటి విజెట్ని ఇచ్చేసారనమాట. సో ఈ విజెట్ని ఇచ్చేస్తే మనం యూజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా, మనం ఇంకా కష్టపడక్కర్లేదు. డైరెక్ట్గా చూసారా మనకి జస్ట్ 5 లైన్స్ కోడ్తో మనం ఇంత యూఐ బిల్డ్ చేసేసాం. ఇప్పుడు నాకు కావాల్సిన డేటా నేను ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటే ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫ్రేమ్ వర్క్స్ ప్లేస్లో నేను డైరెక్ట్గా ఇట్లా ఇది ఈ టైటిల్ ప్లేస్లో ఇది పెట్టేస్తాను. నాకు ఒక సబ్ టైటిల్ ప్లేస్లో కూడా ఇక్కడ నేను ఏం చెప్పి పెడతానంటే క్లిక్ హియర్ మోర్, సో క్లిక్ హియర్ ఫర్ మోర్ అని పెట్టేసి ఇక్కడ నేను ఇక్కడ ఇది పెట్టేసాను. సో ఇక్కడ మనం ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తారో ఇక్కడ వాడు ఇక్కడ ఇక్కడ చూసారా మనకి క్లిక్ హియర్ మోర్, క్లిక్ హియర్ ఫర్ మోర్ అబౌట్, సో క్లిక్ హియర్ మోర్ అబౌట్ ఎక్స్ప్రెస్ యాంగులర్ అని ఇట్లా పెట్టేసాను. సో యూజర్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనం అక్కడ ముందు తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ విజెట్. యాక్చువల్గా నేను ఇక్కడ మెన్షన్ చేశాను లేదు కానీ మనం డిస్కస్ చేసాం బిల్డర్లో మనం ఇక్కడ ఫేమస్. సో అది ఇప్పుడు ఒకవేళ మనం దీనికి ఐకాన్స్ కూడా పెట్టుకోవాలని కూడా మనం ఐకాన్స్ కూడా మనం లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇక్కడ ఏదైనా ఐకాన్ కానీ ఐకాన్స్ కానీ పెట్టాలనుకుంటున్నా. సో దానికోసం ఏంటంటే మళ్ళీ నేను ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తా. సో లిస్ట్ క్రియేట్ చేసేసి నేను ఫ్రేమ్ వర్క్స్ ఇమేజెస్ లిస్ట్ అని పెట్టేసా. పెట్టేసి ఇక్కడ నేను ఏదో ఒక ఒక ఇమేజ్ తీసుకుంటే మిగతా వాటి అనేది మీరు అప్డేట్ చేసుకోండి. జైక్వైరీ ఇమేజ్, సో జైక్వైరీ ఇమేజ్ రావట్లేదు, వేరే ఉంది. నెక్స్ట్ చేసుకోవడం, నెక్స్ట్ చేసుకోవడం. సో నెక్స్ట్ జేఎస్ లోగో ఇది ఉంది, ఇది పెట్టేద్దాం. సో ఇది ఉంది కానీ నేను ఏం చేస్తాను అంటే ఇది ఓపెన్ న్యూ ట్యాబ్ పెట్టేసి కాపీ చేసి ఎస్విజి వస్తుందో రాదు. నెక్స్ట్ మన రియాక్ట్ కూడా ఒకటి తీసుకుందాం. సో రియాక్ట్ జేఎస్ రియాక్ట్ లోగో. సో ఇక్కడ నేను రియాక్ట్ అని కూడా ఒకటి లోగో తీసుకుంటాను. సో ట్రాన్స్పరెంట్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండేది తీసుకుందాం. సో బెటర్ విజిబిలిటీ. ఇదేంది ఏడో ఓపెనింగ్. సో ఇట్లా మనకి లాస్ట్లో జేపీజీ ఉంటే మాత్రమే మనకి లోడ్ అవుతుంది, వేరే ఏమైనా ఉంటే మనకి ఎర్రర్ త్రో చేస్తే. సో అందుకోసమని నేను ఓపెన్ చేయట్లేదు. సో మనకి లాస్ట్లో ఎప్పుడు ఇట్లా జేపీజీ ఇట్లా ఉంటేనే మనకి వర్క్ అయ్యేది ఎఫిషియెంట్గా, లేకపోతే మనకి ఇష్యూస్ వస్తాయి. సో నాకు ఈ ఇమేజ్ వచ్చేసింది. సో నేను ఏం చేస్తాను అంటే అన్ని ప్లేసెస్లో ఇది పెట్టేస్తాను ఫస్ట్ టైం బీయింగ్. సో ఇట్లా నేను పెట్టేసిన. సో ఇప్పుడు నేను ఈ డేటాను కూడా నేను ఇక్కడ చూపించాలంటే ఏం చేస్తాను అంటే సేమ్ ఇక్కడ మనకి సర్కిల్ అవుతారు ఎట్లుందో. సో ఇక్కడ నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకుంటాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇక్కడ తీసుకొని మనకి క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ ప్రొవైడ్ ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫ్రేమ్ వర్క్స్ ఇమేజెస్ లిస్ట్లో జస్ట్ నేను ఇట్లా ఇండెక్స్ అని పెట్టేస్తా. సారీ మనం బ్యాక్గ్రౌండ్ సో ఇమేజ్ క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ ప్రొవైడర్లో ఇక్కడ ఏం ప్రాపర్టీ URL అనే ఒక ప్రాపర్టీ మనం పాస్ చేయాలి. ద కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ మస్ట్ బీ
ఫోన్ కాన్స్టెంట్ కదా, అందుకే మనకి ఇష్యూ వస్తుంది. సో మనకి ఇది ఎస్వీజీ, నేను ఇక్కడ ఫస్ట్ పెట్టిన ఐకాన్ మీరు అబ్జర్వ్ చేసి ఇది ఎస్వీజీ ఐకాన్ పెట్టే. సో అందుకోసం అని ఇది మనకి రావట్లేదు. సో మనం ఖచ్చితంగా ఇక్కడ మనం జస్ట్ నేను ఏదో ఒక ర్యాండమ్ ఇమేజ్ పిక్ చేస్తా. సో నేను ఈ యాంగిల్ తీసుకుంటా. సో ఇది ఇమేజ్ ట్యాప్. పేజెస్ ఒకసారి రీస్టార్ట్ చేసేస్తే. సో నాకు ఇట్లా యాంగులర్ వచ్చేసింది. లైక్ ఇక్కడ కూడా ఏమైంది, దీనికి ఇక్కడ ఎన్న నెక్స్ట్ అవ్వాలని అందుకే రావట్లేదు. ఓకే, ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్ చేంజ్ చేసి చూడండి, లైక్ డిస్క్రిప్షన్ కూడా ఒక లిస్ట్ తీసుకొని చేయండి. సో ఈ విధంగా చేస్తే మనం ఫ్యూచర్లో మనకి మోడల్స్ అని వస్తే, మోడల్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా మోడల్స్ని యూజ్ చేసేసి వీటన్నిటిని మనం బిల్డ్ చేసుకుంటాం అనమాట. లైక్ ట్రైలింగ్ ఐకాన్ కూడా మీరు ఏదైనా యాక్షన్ కావాలనుకున్నా మీరు యాక్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ దీన్ని మీరు కార్డు లెక్క డిస్ప్లే చేయాలంటే జస్ట్ ఈ లిస్ట్ టైల్ మనకి కార్డ్ అని ఒక విజెట్ ఉంటుంది. సో ఆ కార్డు విజెట్ మీరు జస్ట్ ఇట్లా దీన్ని ర్యాప్ చేసేసుకుంటే సరిపోయింది. ఇట్లా మనకి కార్డ్ లక్క, ఇప్పుడు సపోజ్ మనకి గూగుల్ న్యూస్లో కానీ మీరు ఎక్కడైనా ఓపెన్ చేస్తే ఇట్లా మనకి కార్డ్ లక్క డిస్ప్లే అవుతాయి కదా. సో ఈ విధంగా మనకి కార్డ్ అని డిస్ప్లే చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకు చుట్టూ బోర్డర్ కానీ లైక్ లుకింగ్ బాగుంటుంది అనమాట ఈ కార్డుకి వస్తే. సో ఇట్లా మనకి కంటెంట్ కూడా సపరేట్గా ఉన్నట్లు మనకి అర్థమైంది అనమాట. సో ఈ విధంగా మనం కార్డ్ విజెట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సబ్ టైటిల్లో వర్డ్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే ఎలా కనిపిస్తారు మనకి యుఐ? దీన్నా ఇది ఇంకా యుఐ చేసుకుంటే సబ్ టైటిల్ వర్డ్స్ ఇక్కడ ఫర్ మోర్ అబౌట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయండి సార్. అలా సో ఇక్కడ మనకి అలైన్మెంట్ కావాలనుకుంటే మనకి టెక్స్ట్ అలైన్ ఉంటుంది. సో టెక్స్ట్ అలైన్ స్టార్ట్. సో యాక్చువల్గా ఇది టెక్స్ట్ అలైన్ కాదు, మనకి ఇక్కడ మనం ఇది మోర్ స్ట్రింగ్ వాడడం వల్ల మనకి ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది. ఎట్లా వస్తుంది మీరు ఎంత అయితే అంతే, కానీ ఇక్కడ మోస్ట్లీ మనం ఒక లైన్ చూపించుకోవడం బెటర్ అనమాట. లైక్ ఒక లైన్ కానీ టూ లైన్స్ కానీ. సో ఇక్కడ మనకి మ్యాక్స్ లైన్ ప్రాపర్టీ ఉంటుంది కదా, జస్ట్ మ్యాక్స్ లైన్స్ టూ అని పెట్టేసుకొని మనకి ఓవర్ ఫ్లో వచ్చినప్పుడు, టెక్స్ట్ ఓవర్ ఫ్లో వచ్చినప్పుడు మనకి ఎక్లిప్స్ ఉంటుంది. టెక్స్ట్ ఓవర్ ఎలిప్సిస్ అని ఉంటుంది. సో ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ డాట్స్ వచ్చి ఇంకా ఎక్కువ ఉందని చెప్పిద్ది అనమాట. లైక్ ఇట్లా మనం పెట్టుకోవచ్చు టెక్స్ట్ ఓవర్ ఫ్లో, మనకి ఎన్ని లైన్స్ కావాలి. సపోజ్ ఒక లైన్ కావాలనుకుంటే జస్ట్ ఒక లైన్ డిస్ప్లే చేసి మనకి ఆటోమేటిక్గా డాట్స్ అనేది ఎండ్ వస్తాయి. యాక్చువల్గా నేను జస్ట్ చెప్పేటప్పుడు చెప్పాను లేదు అది. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఓవర్ఫ్లోలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ మనం ఫేడ్ కావాలనుకుంటే ఫేడ్ పెట్టుకోవచ్చు. ఫేడ్ పెట్టుకుంటే ఏంటంటే మనకి లాస్ట్లో ఇంక ఇట్లా మనకి చిన్న ఫేడ్ అయిపోయింది. సో మనం ఎలిప్సిస్ అయితే యూజ్ చేయొచ్చు. మనకి ఇట్లా లాస్ట్లో డాట్స్ ఉన్నట్టు చెప్పింది అనమాట. సో ఇది మనకి లిస్ట్ వ్యూ బిల్డర్ గురించి. అండ్ ఇప్పుడు మనం దీని గురించి ఇప్పుడు లిస్ట్ వ్యూ బిల్డర్కి మనం ఇప్పుడు ఆన్ క్లిక్ కూడా పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. సో అది ఎలా ఇప్పుడు చెప్తాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అది కాకుండా ఓకే, డౌట్స్ ఏం లేకపోతే వెళ్ళాను. గుడ్, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను మోర్ అనేది ఒక లైన్ చూపిస్తాను. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇంకా మోర్ లైన్స్ని చూపించాలి. సో దానికోసం ఏం చేస్తాను అంటే నేను ఇంకొక స్క్రీన్ క్రియేట్ చేస్తాను అనమాట. సో దాని పేరు ఏం పెడతాను, వీడియో డీటెయిల్ స్క్రీన్ అని పెడతాను. సో వీడియో డీటెయిల్ స్క్రీన్ అంటే ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ లైన్ చూపిస్తాను కదా. సో వీడియో స్క్రీన్ నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు మోర్ డీటెయిల్స్ చూపించాలి. సో దానికోసం నేను వీడియో డీటెయిల్ స్క్రీన్ అని పెట్టేసి ఒక స్టేట్లెస్ విజెట్ క్రియేట్ చేసిన వీడియో డీటెయిల్స్ స్క్రీన్. సో వీడియో డీటెయిల్స్ స్క్రీన్ అని ఒక స్క్రీన్ క్రియేట్ చేసేసా. ఇక నేను స్కాఫోల్డ్ విజెట్ని పెట్టేసా. సో స్కాఫోల్డ్ పెట్టేసి దీనికి యాప్ బార్ పెట్టేసి ఏం పెడతా అంటే టైటిల్. సో టైటిల్ పెట్టేసా, టైటిల్ టెక్స్ట్ పెట్టేసా. ఓకే, ఇది రిమూవ్ చేసేసా నేను ప్రెజెంట్.
ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నాకు ఏం ప్రాపర్టీస్ కావాలి ఇవన్నీ తీసుకోవాలి కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు నేను ఈ ఐకాన్ చూపించాలి, టైటిల్ చూపించాలి, డిస్క్రిప్షన్ చూపించాలి. సో దానికోసం నేను 3 పారామీటర్స్ తీసుకుంటున్నా. సో అదేంటి అంటే టైటిల్, డిస్క్రిప్షన్, టైటిల్ డిస్క్రిప్షన్ ఇమేజ్, ఈ 3 తీసుకున్నా. సో ఈ 3 తీసుకొని ఈ 3 నేను ఇక్కడ యూజ్ చేస్తాను. సో వీటి అనేది నేను ఇక్కడ ఫైనల్ అని డిక్లేర్ చేస్తాను. సో ఫైనల్ అని డిక్లేర్ చేసి దిస్ డాట్ టైటిల్, దిస్ డాట్ డిస్క్రిప్షన్, దిస్ డాట్ ఇమేజ్. సో ఇక్కడ మనం 3 పెట్టేసినా ఇక్కడ ఏమొస్తుంది, దిస్ టైటిల్ కెనాట్ హ్యావ్ ఏ నల్ వాల్యూ టైప్. సో ఇక్కడ నల్ వాల్యూ కాదంటారు. సో అది మనం ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు ఇక్కడ రిక్వైర్డ్ పెట్టండి, లేకపోతే జస్ట్ ఇక్కడ ఎంటీ ఇచ్చేసేసేయండి, ఎంటీ వాల్యూ అని ఇచ్చేసి. ఎందుకంటే మనం నల్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం డేటా అయినా ఇవ్వాలి, లేకపోతే రిక్వైర్డ్ అయినా పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నేనేం పెడతానే టైటిల్ పెట్టేసిన. సో టైటిల్ పెట్టేసి ఇక్కడ పెట్టేసిన. సో ఇక్కడ నేనేం చేస్తానంటే టైటిల్ డిస్ప్లే చేస్తాను, జస్ట్ టైటిల్ డిస్ప్లే చేస్తాను. అది మిగతా అంతా నేను దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను దీని మీద, ఇప్పుడు సపోజ్ నాకు ఈ ఐటమ్ మీద క్లిక్ చేస్తే నాకు యాంగులర్ డేటా చూపించాలి, ఈ ఐటమ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ చేసి ఈ డాన్ మీద క్లిక్ ఏఎస్పి డాట్ నెట్. సో దానికోసం ఏంటంటే మళ్ళీ ఐటమ్ బిల్డర్లోనే మన లాజిక్ అంతా ఐటమ్ బిల్డర్లోనే రాసుకుంటాం. సో ఐటమ్ బిల్డర్లో ఏంటంటే మనం డైరెక్ట్గా మనకి లిస్ట్ టైల్లోనే మనకి ఆన్ ట్యాప్ అనే మనకు ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, ఆన్ ట్యాప్ కానీ ఆన్ లాంగ్ ప్రెస్, ఆన్ ఫోకస్ చేంజ్ కానీ. సో మీకు ఇది కాకుండా వేరే లాంగ్ ప్రెస్ ఏమైనా ఉంటే మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఈ విజెట్ని ఇంక్వెల్తో కానీ మనకి గెస్చర్ డిటెక్టర్తో కానీ ర్యాప్ చేసుకోండి సరిపోయింది. సో నాకు ఆన్ ట్యాప్ కాబట్టి నేను జస్ట్ ఆన్ ట్యాప్ అని పెట్టేసా. సో ఆన్ ట్యాప్ అని పెట్టేసి నేను ఇప్పుడు నావిగేషన్ రాసుకుంటాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన నావిగేషన్ అయ్యేటట్టు రాసుకుంటాను. ఇంకా మనం ప్రతిదానికి రాయక్కర్లేదు, మన లిస్ట్ వ్యూ బిల్డర్లో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా అన్నిటికి అప్లై అయింది. సో ఇక్కడ నేను నావిగేటర్ డాట్ పుష్, ఇక్కడ కాంటెక్స్ట్ అని పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మెటీరియల్ పేజ్ రౌట్, మెటీరియల్ పేజ్ రౌట్ అని నేను ఇక్కడ పెట్టేసి. సో ఇది మనకి సిటీఎక్స్ కాంటెక్స్ట్. సో ఇక్కడ మనకి నాకు ఆ స్క్రీన్ ఏంటిది, నేను పోవాల్సిన స్క్రీన్ వీడియో డీటెయిల్స్ స్క్రీన్ కదా. సో వీడియో డీటెయిల్స్ స్క్రీన్ అని ఇక్కడ నేను పెట్టేసిన సరిపోయింది. సో వీడియో డీటెయిల్స్ స్క్రీన్ అని పెట్టేసిన. సో దీని మీద నేను క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏంటంటే ఏం డేటా పాస్ చేయాలి కాబట్టి నాకు ఇట్లా ఎంప్టీ డేటా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం, ఇక్కడ నేను ఏం పాస్ చేయాలి, టైటిల్ పాస్ చేయాలి అండ్ డిస్క్రిప్షన్ పాస్ చేయాలి అండ్ వాట్ ఎల్స్, ఇమేజ్ పాస్ చేయాలి. సో ఈ 3 నేను ఇక్కడ నుంచి పాస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం టైటిల్ గురించి మాట్లాడదాం, ఈ 2 పాస్ చేసి 2 తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైటిల్ గురించి. సో టైటిల్ మనం పాస్ చేయాలంటే ఎట్లా, మనం ఐటమ్ బిల్డర్లో ఉన్నాం కాబట్టి ఈ పర్టికులర్ ఇండెక్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి అది కావాలి కాబట్టి మనం ఇండెక్స్ని యూజ్ చేసుకొని ఫ్రేమ్వర్క్ లిస్ట్ని యూజ్ చేసుకుంటాం. సో ఫ్రేమ్వర్క్ లిస్ట్ డాట్ ఆఫ్ ఇండెక్స్ అంతే. సో ఇప్పుడు నేను దీన్ని నెక్స్ట్ జేఎస్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ జేఎస్ వచ్చింది, యాంగులర్ మీద క్లిక్ చేస్తే యాంగులర్ వచ్చింది, ఎక్స్ప్రెస్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ప్రెస్, జేక్వైరీ మీద క్లిక్ చేస్తే జేక్వైరీ, ఏఎస్పీ డాట్ మీద క్లిక్ చేస్తే ఏఎస్పీ డాట్ మీద. ఇక్కడ చూసారా మనకి ఎట్లా డైనమిక్గా బిహేవ్ చేస్తాను. సో ఈ విధంగా మనం ఏ ఐటమ్ మీద క్లిక్ చేస్తే ఐటమ్ని మనం ఇక్కడ మనం నావిగేషన్ చేసుకోవచ్చు అనమాట, జస్ట్ మన కన్స్ట్రక్టర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది మీకు ఇట్లా కాదు అనుకుంటే మీరు అక్కడైనా డైరెక్ట్గా మీరు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడ మనం నేమ్డ్ కన్స్ట్రక్టర్ మాట్లాడుకున్నాం కదా. సో అక్కడైనా మీరు డిఫైన్ చేసేసుకోవచ్చు ఆ డేటాని. సో ఇది అనమాట. లైక్ ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ కూడా పాస్ చేస్తాను, ఏంటంటే డిస్క్రిప్షన్ మనకి ప్రజెంట్ అయితే డిస్క్రిప్షన్ లేదు కదా. సో అన్నీ అని పెట్టేస్తాను, మీరు అది యాడ్ చేయండి, డిస్క్రిప్షన్ యాడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు నేను ఇమేజ్ని పాస్ చేస్తాను. సో ఇమేజ్ని పాస్ చేసినప్పుడు ఏం చేస్తానంటే మనకి ఫ్రేమ్వర్క్స్ ఇమేజెస్ లిస్ట్లో ఉంది కదా ఇమేజ్, జస్ట్ నేను ఇండెక్స్ అని పెట్టేస్తే సరిపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పాస్ చేస్తాను. పాస్ చేయడం వాటికే మనం పని కాదు కదా, ఇక్కడ డిస్ప్లే చేయాలి, మనం ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే బాడీ తీసుకుంటాను. సో బాడీ తీసుకొని కాలం తీసుకుంటా, కాలం కన్నా లిస్ట్కి తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ నాకు క్లాస్ యాక్సెస్ మెయిల్ యాక్సెస్ అనేటితో పని లేదు. నాకు తర్వాత డిస్క్రిప్షన్ లాంగ్ డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు నాకు స్క్రోలింగ్ కావాలి కాబట్టి నేను డైరెక్ట్గా లిస్ట్కి తీసుకున్నాను. సేమ్ ఇది మీరు కాలం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఇక్కడ నేను క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ అని పెట్టేసిన. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇమేజ్ అది ఇచ్చేస్తాను. సో ఇక్కడ నాకు ఇమేజ్ వచ్చింది. సపోజ్ నేను జేక్వైరీ మీద క్లిక్ చేస్తే జేక్వైరీ ఇమేజ్ వచ్చింది, యాంగులర్ మీద క్లిక్ చేస్తే యాంగులర్ ఇమేజ్, దేని మీద క్లిక్ చేస్తే దానికి రెస్పెక్ట్ ఇమేజ్ వచ్చేసింది. ఇక్కడ మనం హైట్ వెయిట్ ఇవన్నీ మనం ఇంకా మనం డిఫైన్ చేసుకోవచ్చు. హైట్ ఫిక్స్డ్గా 300 పెట్టేసుకొని, విడ్త్ వచ్చేసి డబల్ డాట్ ఇన్ఫినిటీ,
సో డబల్ డోర్ ఏంటంటే మనకి హైట్ కూడా ఇంకా ఫిక్స్డ్ ఉంటుంది అనమాట ఇంకా ప్రతి ఒక్క దానికి. ఒకవేళ మీకు ఇక్కడ ఇది కూడా కార్డ్ లో కాకుండా జస్ట్ ఈ విజెట్ ని కార్డ్ తో గ్రాప్ చేసేసేయండి, సో మీకు ఆటోమేటిక్ గా కార్డ్ లుకింగ్ వస్తుంది. లైక్ ఇక్కడ చూసారా కార్డ్ లుకింగ్ వచ్చింది, అది మన ఇష్టం అనమాట. లైక్ ఆ విజెట్ ని మనం ఎక్కడైనా గ్రాప్ చేసుకొని చేసుకోవాలి, జస్ట్ ఇట్లా కార్డ్ తో గ్రాప్ చేసుకుంటే మీకు ఆ బిహేవియర్ వచ్చేసింది. సో ఇప్పుడు నాకు కింద నేను టైటిల్ టెక్స్ట్ కూడా చూపించాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, జస్ట్ డిస్క్రిప్షన్ అని పెట్టేస్తాను. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ డిస్క్రిప్షన్ ప్రెసెంట్ అయితే నేను ఎన్ఏ పాస్ చేస్తున్నాను కాబట్టి ఎన్ఏ వచ్చింది. ఒకవేళ నేను ఇది ఇక్కడ కూడా ఫ్రేమ్ వర్క్స్ లిస్ట్ పంపించాలంటే నాకు ఆ నేమ్ వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు ఎగ్జాక్వైరీ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఎగ్జాక్వైరీ వచ్చేస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే దీనికి. సో ఈ విధంగా మనం నావిగేషన్ చేసుకుంటాం అనమాట లిస్ట్ వ్యూలో. మన లిస్ట్ వ్యూలో అయినా గ్రిడ్ వ్యూలో అయినా మనకి నావిగేషన్ అనేది మనకి మోస్ట్లీ సేమే ఉంటుంది. సో ఈ విధంగా మనం నావిగేషన్ చేసుకుని ఇక రియల్ టైమ్ అప్లికేషన్ మీరు చేసిన కూడా ఇంత చేసుకుంటారు మోస్ట్లీ. ఇంకా మనం డేటాని తీసుకుని డేటాని పెట్టేసుకుని ఇక్కడ పెట్టేసుకొని మనం డిస్ప్లే చేసేసుకోవచ్చు. దీనిలో మనం ఒకటి డివైడర్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు నేను ముందు మళ్ళీ డాష్ హోమ్ స్క్రీన్కి వెళ్తాను. సో డాష్ హోమ్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, నాకు ఇక్కడ ఈ రెండింటి మధ్య నాకు ఒక డివైడర్ కావాలి. సో డివైడర్ కావాలంటే నేను ఒక డివైడర్ని పెట్టాలన్నమాట. సో అట్లా అంటే మనకి ఐటెం బిల్డర్లోనే మనకి బిల్డర్లోనే ఇక్కడ మనకి డివైడర్ అని ఒకటి ఉంటుంది. లైక్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ డివైడర్ బిల్డర్, సారీ సపరేటర్ బిల్డర్ అనుకుంటా. ఇక్కడ చెక్ చేద్దాం వాట్ ఈస్ సపరేటర్ సపరేటర్ బిల్డర్. ఓకే ఓకే, ఇక్కడ మనం బిల్డర్ ప్లేస్ లో సపరేటర్ వాడతాం. సో ఇక్కడ మనకి లిస్ట్ వ్యూ వాడినప్పుడు ఏంటంటే మనకి ఇట్లా డేటా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ లిస్ట్ వ్యూని కామెంట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేస్తాను, కామెంట్ చేసేసాను. సో దీన్ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ నేను ఏం పెడతా అంటే సపరేటెడ్ పెట్టేస్తాను. సో సపరేటెడ్ ఫ్లేవర్ మనం వాడేటప్పుడు ఏంటంటే ఇదేంటంటే సపరేటెడ్ బిల్డర్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. సో ఈ సపరేటర్ బిల్డర్లో మనం ఏం చేస్తామంటే మనకి ఏది కావాలి సపరేటర్ కన్నా దగ్గర మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం అనమాట. లైక్ సపరేటర్ బిల్డర్ రిటర్న్ ఏం చేస్తామంటే మనకి డివైడర్ విజెట్ అని ఒక నేర్చుకున్నాం కదా. సో ఆ విజెట్ నేను జస్ట్ ఇక్కడ పాజ్ చేసేస్తాను. సో ఇక్కడ నాకు పాజ్ చేసినప్పుడు ఇక్కడ చూసారా నాకు ఇక్కడ ప్రతి దాని మధ్య డివైడర్ వస్తుంది. సో దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకి కలర్ ఏం కావాలి ఏంటిది అని. సపోజ్ నాకు కలర్ వచ్చేసి సమ్ ఎల్లో కలర్ రావాలనుకోండి జస్ట్. సో ఇక్కడ మనం హైట్ని డిఫైన్ చేసుకుంటాం. సో హైట్ వచ్చేసి మనకి సైడ్ సరిపోయింది, ఏం కలర్ చేంజ్ అవ్వట్లేదు మనకి డివైడర్. హైట్ వచ్చేసి 1 మనం చూసారు. సపోజ్ రెడ్ పెడదాం, నాకు ఇక అర్థం కావట్లేదు. సో ఇక్కడ మనకి నేను రెడ్ కలర్ పెడితే మనకి ఇక్కడ రెడ్ కలర్ యాక్చువల్గా మన కంటైనర్లో కూడా మనం ఇక్కడ పెట్టేసినట్టు ఈ కలర్కి ఈ కలర్కి మెర్జ్ అయిపోయి అట్లా వస్తుంది. ఇక్కడ మనకి డివైడర్ వచ్చేసింది చూసారు. ఒకవేళ 10 కావాలనుకుంటే మనం ఇట్లా 10 మనం పెట్టుకోవచ్చు. ఓన్లీ ఇదే కాదు, మీరు ఇవేం మీరు సొంత కంటైనర్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. సపోజ్ కంటైనర్ డిఫైన్ చేసుకోవాలంటే జస్ట్ డివైడర్ ప్లేస్లో మీరు కామెంట్ చేస్తాం కంటైనర్ మనకి కలర్ వచ్చేసి సమ్ కలర్ వచ్చేసి రెడ్, మన హైట్ వచ్చేసి 10, మనకి విత్ వచ్చేసి 2.8. సో ఇక్కడ మనకి ఇట్లా మనం డిఫైన్ చేసుకో. సపోజ్ ఒక లైన్ కావాలనుకుంటే మనం ఇట్లా మన హైట్ కావాలి. ఇది కూడా ఇంత చేస్తుంది డివైడర్. యాక్చువల్గా ఏంటంటే ఇది దీనికి ఇంటర్నల్గా ఏదో ప్రాపర్టీ ఉన్నట్టుంది, అందుకోసమే మనకి ఆ థిక్నెస్ అనేది డిఫరెంట్ వస్తుంది. సో ఈ విధంగా మనం డివైడర్ కావాలనుకుంటే ఇట్లా డివైడర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఈవెన్ నెంబర్కి ఒక డివైడర్ ఆడ్ నెంబర్కి ఒక డివైడర్ కావాలనుకుంటే ఇట్లా మీరు ఇక్కడ మనకి ఇండెక్స్ వస్తుంది కదా. సో ఇండెక్స్ని పట్టుకొని ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ని చెక్ చేసి ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు by 2 = 0 ఉంటే మనకి అది ఈవెన్ నెంబర్ కదా. సో కలర్స్ వచ్చేసి రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. ఇలా మనం ఈ లెక్కలన్నీ మనం మార్చుకోవచ్చు అనమాట మనకి తగ్గట్టు. సపోజ్ ఇప్పుడు 8, 9 పెడితే
సో ఇక్కడ చూసారా నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వస్తుంది. సో ఇట్లా మన లాజిక్ ని మనకి ఇండెక్స్ యాక్సెస్ ఉంటే మనం ఆ ఇండెక్స్ లాజిక్ ని బట్టి మనం మార్చేసుకోవచ్చు అనమాట. సో ఇది సపరేటర్ బిల్డర్. సో దాన్ని నేను ఇక్కడ విడ్జెట్ డివైడర్ అని పెట్టినట్టున్నా. సో అదేంటంటే మనకి సపరేటర్ బిల్డర్. ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉంటే ఇది మనకి సపరేటర్ బిల్డర్ అన్నమాట లెటర్. ఓకే, ఇప్పుడు దాకా మనం లిస్ట్ ని ఇట్లా వర్టికల్ గా చూపించడం, లైక్ ఒక్కొక్క దానికి ఎలా డిస్ప్లే చేయాలో మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. సో ఇప్పుడు దాకా మనం లిస్ట్ వర్టికల్ గా నేర్చుకున్నాం. అలా కాకుండా మనకి గ్రిడ్ లో కావాలనుకున్నా కానీ మనం గ్రిడ్ లో కూడా చూపించుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళా, సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళేసి సబ్స్క్రిప్షన్ సపోజ్ ఈ లిస్ట్ ఇది కూడా నేను ఇంతే ఉంచుతా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒకవేళ మనం దీంట్లో గ్రిడ్ వ్యూ చూపించాలంటే ఎట్లా అంటే మనం జస్ట్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ నిన్న క్రియేట్ చేసినాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మనకి లిస్ట్ వ్యూకి అయితే ఎట్లయితే విజెట్ ఉందో సో గ్రిడ్ వ్యూ కూడా మనకి ఎట్లా ఉంది. సో గ్రిడ్ వ్యూ అంటే మనకి బేసికల్గా ఎట్లా ఉంటుంది అంటే గ్రిడ్ వ్యూ. సో గ్రిడ్ వ్యూ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి. గ్రిడ్ వ్యూ ఫ్లెటర్ వచ్చు. సో ఇక్కడ మనకి ఐటమ్స్ చూసారు, ఇక్కడ మనకి ఐటమ్స్ ఎట్లా చూపిస్తుండో లైక్ ఐకాన్స్ దాని యాక్షన్స్ ఇక్కడ మనకి చూపిస్తాను కదా. సో ఈ విధంగా మనకి ఏదైనా లిస్ట్ కావాలనుకుంటే లైక్ ఒక లిస్ట్ గ్రిడ్ ప్లేస్లో కావాలనుకుంటే మనం ఈ గ్రిడ్ వ్యూని యూజ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి లిస్ట్ వ్యూలో మనం ఏదైతే నేర్చుకున్నామో సేమ్ అదే మనకి ఆ ప్రాపర్టీస్ అన్ని మళ్ళీ మనకి గ్రిడ్ వ్యూలో కూడా ఉంటాయి. జస్ట్ మనకి ఒక సింటాక్స్ డెలిగేట్ అని ఒకటి వస్తుంది. సో ఆ డెలిగేట్ అని వచ్చిన అది తప్ప మిగతాదంతా మనకి సేమ్ అనమాట. అందుకోసమే నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేసి నేను లిస్ట్ వ్యూలో క్లియర్గా చెప్పేసి సో ఇది మనం ఈజీగా ఫాస్ట్ నేర్చుకో. ఒకసారి మీకు లిస్ట్ వ్యూ వస్తే గ్రిడ్ వ్యూ నేర్చుకోవడం పెద్ద పని కాదు. సో గ్రిడ్ వ్యూ మనకి ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఇట్లా గ్రిడ్ వ్యూ అని పెట్టేసి మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ మనం పాస్ చేయాలి. సో ఇక్కడ గ్రిడ్ వ్యూలో మనకి రిక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏమేంటి అంటే మీరు ఇక్కడ చూపిస్తాడు ఇక్కడ ఎర్రర్. సో గ్రిడ్ వ్యూ అని పెట్టేసి లిస్ట్ వ్యూ లాక్ మనకి ఇక్కడ గ్రిడ్ వ్యూ. సో ఇక్కడ మనకి గ్రిడ్ డెలిగేట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ఈ గ్రిడ్ డెలిగేటే మనకి మన గ్రిడ్ని మనం చూపించడానికి మనకి యూజ్ అయ్యింది అనమాట. సో డెలిగేట్ కన్నా ముందు ఏంటంటే డాట్ కౌంట్ అని మనకి ఇంకోటి ఉంటుంది. సో ఈ కౌంట్ యూజ్ చేసుకోవడం మనం చేసుకోవచ్చు. సో కౌంట్ క్లాస్ యాక్సెస్ కౌంట్ ఎన్ని అంటే మనకి ఎన్ని కావాలో అన్ని ఐటమ్స్ కదా. సో ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ జస్ట్ 3 పెట్టేసి ఇక్కడ నేను జస్ట్ ఒక చైల్డ్ క్రియేట్ చేస్తా. సో సో చిల్డ్రన్ మనం యాక్చువల్గా దీనికి వేరే లెక్క రాయాలి. దీని మళ్ళీ ఇక్కడ ఇది రాయాలి. సో దీనికన్నా బెస్ట్ ఏంటిదంటే నేను డైరెక్ట్గా బిల్డరే చెప్తా. సో బిల్డరే చెప్తే మనకి ఈజీగా అర్థమైంది. యాక్చువల్గా ఏంటంటే మనం గ్రిడ్ చేసేటప్పుడు ఇట్లా మనం ఏమేం చెయ్యం, నేను ఇది చెప్పిన తర్వాత ఆ కౌంట్ అది చెప్తా. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి గ్రిడ్లో, లైక్ బిల్డర్ ఉంది కదా. సో ఇది బాగా ఫేమస్, మనం యూజ్ చేసేది ఇదే. సో కౌంట్ అనేది ఏంటంటే మనకి స్టాటిక్గా డేటా ఉన్నప్పుడు కౌంట్ ఉంది చేస్తాం. ఎక్స్టెంట్ అంటే ఎక్స్టెంట్ ఎందుకు వాడతాను నాకు తెలియదు. యాక్చువల్గా నేను మోస్ట్లీ ఏదో మనం బిల్డర్తో వాడతాం. నేను అదే చెప్తాను ఇప్పుడు అనవసరంగా, అది చెప్తే మనకి అక్కడ ఇంకొక కాన్సెప్ట్ చెప్పాల్సి వస్తుంది. ఆ కాన్సెప్ట్ చెప్తే మళ్ళీ మనకి కన్ఫ్యూజ్ అయ్యింది అనమాట. సో అందుకోసమని నేను అది చెప్పట్లేదు ఇప్పుడు. సో మనం డైరెక్ట్గా గ్రిడ్ వ్యూ బిల్డర్ గురించి చేసి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి బిల్డర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి లిస్ట్ వ్యూ బిల్డర్కి దీనికి. సో లిస్ట్ వ్యూ బిల్డర్లో మనకి ఏమొచ్చింది, ఐటమ్ బిల్డర్ ఒకటి వచ్చింది, ఐటమ్ కౌంట్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి గ్రిడ్కి వచ్చేసి గ్రిడ్ డెలిగేట్ అని ఒకటి వస్తుంది అనమాట. సో ఈ గ్రిడ్ డెలిగేట్ అంటే ఏంటిదంటే మనకి ఎన్ని ఐటమ్స్ని మనం మెయింటైన్ చేయాలి క్రాస్ యాక్సెస్లో, వై లైక్
క్రాస్ యాక్సెస్ లో మెయిన్ యాక్సెస్ లో అని దాని గురించి అనమాట. సో ఇది జస్ట్ మీరు ఫిక్స్డ్ గా గుర్తు పెట్టేసుకున్నా సరిపోయింది అనమాట. సో దీనికోసం మనం ఏం చేయక్కర్లేదు. ఈ డెలిగేట్స్ ఏంటంటే మనకి యూజ్ అవుతాయి అనమాట, మనకి చేసుకోవడానికి, గ్రిడ్ ని బిల్డ్ చేసుకోవడానికి. జస్ట్ మీరు గుర్తు పెట్టుకోండి, లైక్ ఎందుకు వాడుతున్నారు ఏంటో మనకు అంత అవసరం లేదు. జస్ట్ ఈ నేమ్ గుర్తు పెట్టుకోండి, సెల్ సెల్ మనకి చాలా ఉంటాయి డెలిగేట్స్. సో వన్ ఆఫ్ ది ఏంటంటే సిల్వర్ గ్రిడ్ డెలిగేట్ విత్ ఫిక్స్డ్ క్రాస్ యాక్సెస్ కౌంట్ అని. సో ఫిక్స్డ్ క్రాస్ యాక్సెస్ కౌంట్ కానీ జస్ట్ 3 ఇచ్చేసేయండి. సో ఈ 3 ఎందుకు పెట్టాను నేను నెక్స్ట్ చెప్తా. సో ఐటమ్ బిల్డర్ లెక్క మళ్ళీ మనకి సేమ్ అనమాట, లైక్ మనం అక్కడ ఏదైతే బిల్డర్ని యూజ్ చేసామో సేమ్ అదే బిల్డర్, నల్లబుల్ ఇండెక్స్ బిల్డర్ అని. సో సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మనం సిటీఎక్స్ అని తీసుకున్న తర్వాత ఇండెక్స్ అని తీసుకున్నాం, దట్స్ ఇట్. ఈ రెండే ఉంటాయి మళ్ళీ ఇక్కడ కూడా మనకి. నేను ఇక్కడ జస్ట్ ఒక ఐటమ్ ఐకాన్ రిటర్న్ చేస్తాను, సారీ ఐకాన్ రాకుండా లేకపోతే ఐటమ్ అని పెట్టేస్తాను. సో ఐకాన్ పెడితే మనకి మళ్ళీ మనకి ఇష్యూ వస్తుంది. సో ఇక్కడ నేను ఇక్కడ జస్ట్ ఇట్లా పెట్టేసినాం. సో ఇక్కడ నేను పెట్టేసినప్పుడు నాకు ఇక్కడ చూసారు నాకు ఐటమ్స్ అన్ని ఇట్లా నాకు ఆటోమేటిక్గా లిస్ట్లో వచ్చింది. నేను కౌంట్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఇట్లా వచ్చేసింది. సో ఇక్కడ నేను ఇక్కడ పర్టికులర్ ఐటమ్ కౌంట్ ఇవ్వదాం అనుకుంటున్నాను. సో ఐటమ్ కౌంట్ వచ్చేసి నేను ఒక 20 ఇచ్చాను. సో 20 ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ నాకు 20 ఐటమ్స్ వచ్చేసినాయి చూసారు గ్రిడ్ యాక్సెస్లో. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ క్రాస్ యాక్సెస్ అనుకోండి కౌంట్ అప్పుడు ఒకవేళ నాకు 6 కావాలనుకుంటాం, జస్ట్ ఇక్కడ మనం 6 పెట్టేస్తే మనకి ఇట్లా 6 వచ్చేస్తాయి అనమాట. 2 కావాలనుకుంటే మనకి ఆటోమేటిక్గా 2 వచ్చేస్తాయి. సో దీన్ని మనం కొంచెం బ్యూటిఫై చేద్దాం. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే కార్డ్తో ర్యాప్ చేస్తాను. సో కార్డ్తో ర్యాప్ చేస్తే మనకి ఇట్లా కార్డ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీన్ని నేను కాలంలో పెడతా. సో కాలంలో పెట్టేసి ఇక్కడ నేను ఐకాన్ ఒకటి పెడతాను. సో ఐకాన్స్ మనీ. సో జస్ట్ నేను ఒక ఏదో ఒక ఐకాన్ పెట్టాను కాబట్టి నేను ఇట్లా ఐకాన్ పెట్టేసిన. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఒకవేళ ఈ ఐటెం ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే జస్ట్ మీరు 3 పెట్టేసుకుంటే మనకి సరిపోయింది అనమాట. సో ఇది మనకి సెంటర్ కావాలనుకుంటే మనం ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన మెయిన్ యాక్సెస్ ఏంటంటే సెంటర్లో పెట్టుకోవాలనుకుంటే మనకి సెంటర్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా సైజులు, విడ్త్లు, హైట్లు కూడా మనకి కావాలనుకుంటే మనం దీన్ని మనం ఇంకా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఇష్టం వచ్చినట్టు. అండ్ దీని యొక్క మనకి ఇక్కడ ఇంక ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి స్పేసింగ్ అనమాట. లైక్ ఇక్కడ మనకి మెయిన్ యాక్సెస్ స్పేసింగ్, క్రాస్ యాక్సెస్ స్పేసింగ్ అని ఉంటుంది. లైక్ హారిజాంటల్గా ఎంత రావాలి, వర్టికల్గా ఎంత రావాలని. అండ్ ఆస్పెక్ట్ రేషియో కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం మనం చేసుకోవడానికి, సో ఒకవేళ నాకు ఆస్పెక్ట్ రేషియో ఇప్పుడు బై డిఫాల్ట్గా ఉంటుంది కదా, సో అలా కాదు మనకి ఆస్పెక్ట్ రేషియోలు మనకి 16:17 ఎంత ఉంటుంది పేరు నేను మర్చిపోయాను, 16:17 సంథింగ్ ఏదో ఉంటుంది. సో చైల్డ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి సపోజ్ 0.9 పెట్టే. సో ఇట్లా మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఆస్పెక్ట్ రేషియోతో మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం అనమాట. లైక్ ఇది విత్ని హైట్ని లైక్ ఎంత ఉండడానికి మనకి 3:4 సంథింగ్ అట్లా ఉంటాయి మనకి ఆస్పెక్ట్ రేషియోస్. అవి మనకి డిజైనర్లు ఇస్తారు అది సరిపోయింది. బై డిఫాల్ట్గా అయితే 1 ఉంటుంది. వాళ్ళు మనకి కావాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నది కావాలనుకుంటే ఇట్లా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెద్దది కావాలనుకుంటే ఇట్లా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటుంటే మనం మనకి కావాల్సిన ఆస్పెక్ట్ రేషియో మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆస్పెక్ట్ రేషియో యూజ్ చేసుకొని. అండ్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకి స్పేస్ కూడా కావాలనుకుంటే మనం స్పేస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి క్రాస్ యాక్సెస్ స్పేస్, క్రాస్ యాక్సెస్ స్పేసింగ్, మెయిన్ యాక్సెస్ స్పేసింగ్ అని ఉంటుంది. సో క్రాస్ యాక్సెస్ అంటే మనకి ఇట్లా అడ్డంగా వస్తుంది. అండ్ లేకపోతే మనకి మెయిన్ యాక్సెస్ అంటే మనకి నిలువు వస్తుంది మెయిన్ యాక్సెస్. సో మెయిన్ యాక్సెస్ స్పేసింగ్ అంటే మనకి ఈ మెయిన్ యాక్సెస్ స్పేసింగ్ మనం వీటిని కదిలించేటప్పుడు ఏంటంటే మనం మన ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో గ్రిడ్కి ఏంటంటే మనకి ఇవన్నీ చాలా పర్టికులర్గా ఉంటాయి అనమాట. లైక్ మనకి ఇక్కడ ఎందుకంటే మనకి స్పేస్ కన్స్ట్రెంట్స్ వస్తాయి కాబట్టి ఈ క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ మనం మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ని ఈ స్పేస్ కౌంట్ని యూజ్ చేసుకునేటప్పుడు మనం మనం దీన్ని లైక్ మన ఆస్పెక్ట్ రేషియో బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడికి ఇది సరిపోయేది మనకి మోస్ట్లీ మనకి లైక్ క్రాస్ యాక్సెస్ స్పేసింగ్ ఇది. సో ఈ డేటా కూడా మనకి కావాల్సినట్టు మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇది స్టాటిక్ పెట్టా కదా, సో అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి లైక్ మన లిస్ట్కి అయితే ఎట్లా తీసుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టి ట్రై చేయండి. మనం జస్ట్ ఇక్కడ ఐటమ్ బిల్డర్ ఉంది కదా, ఆల్రెడీ ఇండెక్స్ ఉంది, మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తారు, ఇక్కడ ఇది చేంజ్ చేసుకుంటారు, సరిపోయింది. ఒకవేళ దీనికి టచ్ పెట్టాలనుకుంటే జస్ట్ ఈ కార్డుకి మీరు ర్యాప్ చేసేసేయండి. సపోజ్ ఈ కార్డ్ని ఇంక్వెల్తో ర్యాప్ చేసేసేయండి.
సో ఇంకా వెళ్తూ ర్యాప్ చేసేసి ఆన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనం మీరు ఏదైనా నావిగేషన్ పెట్టాలనుకున్నా సో దీని మీద క్లిక్ చేసి కూడా పెట్టచ్చు. సపోజ్ నేను పాతదానికి నావిగేషన్ పెట్టాలి అనుకుంటే సో వీడియో స్క్రీన్ కదా, సో ఈ నావిగేషన్ నేను వాడదాం అనుకుంటే ఐడియా వచ్చింది అనుకుంటే సపోజ్ సబ్స్క్రిప్షన్స్ జస్ట్ చెప్తున్నా అంతే, లైక్ మీరు చేంజ్ చేసుకోండి మీకు కావాల్సినట్టు. సో ఇక్కడ నేను ఇవన్నీ ఎంటీ పంపించేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ నేను ఇక్కడ గ్రిడ్ ఐటమ్ ఇండెక్స్ అని నేను ఇట్లా పెట్టేస్తాను సార్. సో నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఈ ఐటెంకి వచ్చేసి లైక్ గ్రిడ్ ఐటెం 4 ఒక 13 క్లిక్ చేస్తే 13 మనకి ఇట్లా లిస్ట్ కూడా వర్టికల్గా వచ్చేసింది. సో ఈ విధంగా మనం గ్రిడ్ని మనం మేనేజ్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే జస్ట్ స్టాటిక్ డేటా చెప్తే, మనం ఏపీఐ కాల్ మాట్లాడుకునేటప్పుడు డైనమిక్ డేటాతో మనం మాట్లాడుకుంటాం అన్నమాట. సో ఇది గ్రిడ్ మీరు చూపించాలని కూడా వాళ్ళు చేంజెస్ చేసుకోవాలని కూడా మీరు ఇక్కడ ఈ క్రాస్ యాక్సెస్ కౌంట్ని కూడా మీరు 8 అని పెట్టేసుకుంటే మీకు ఇట్లా 8 అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే గ్రిడ్లో ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఈ చైల్డ్ ఆస్పెక్ట్ రేషియో అనేది మనం ఈ అడ్జస్ట్మెంట్ మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సో మనం కౌంట్ చేంజ్ చేసినప్పుడు కూడా ఈ పర్టికులర్గా ఇది కూడా మనకి ఈ ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూపించాలి కాబట్టి సో ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో 9 యాక్సెస్ కానీ ఇవన్నీ సో మీరు కరెక్ట్గా ఆ యాక్సెస్ ఉండేటట్టు మనం పెట్టుకుంటే బెటర్ అన్నమాట. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి గ్రిడ్ గురించి, నెక్స్ట్ వేరే దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్గా లిస్ట్లో మనం ఏదైతే యూజ్ చేసినామో దాన్ని ఇక్కడ పెట్టేసుకొని ప్రాక్టీస్ చేసుకొని మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే డైనమిక్ విజెట్స్, స్టాటిక్ కాదు. మనం ఆటోమేటిక్గా ఒక్క విజెట్ చేంజ్ చేస్తే మొత్తానికి చేంజ్ అయిపోయింది అండ్ మనకి మొత్తానికి మనకి డేటా అనేది మారిపోయింది. ఇంకా మనకి గ్రిడ్ బిల్డర్లో మనకి ఈ కౌంట్ అని ఉంటుంది, వేరే ఉంటాయి, ఈ కస్టమ్ అని ఇవన్నీ మనం అంతా ఎక్కువ యూజ్ చేయం ఈ కౌంట్ అనేది. కౌంట్కి ఏంటంటే మనం ఓన్గా మనం మాన్యువల్గా విజెట్స్ ఇస్తుండాలన్నమాట, లైక్ ఇది ద బిల్డర్లు ఉండవు. సో మనం ఇక్కడ మాన్యువల్గా మనం ఈ ఐటమ్స్ అన్ని ఇస్తుండాలి. కానీ మనం అది చాలా అసలు వాడుకుంటే దాకా అయితే యాక్చువల్గా నేను కూడా ఎప్పుడు వాడలేదు. సో మనకి ఈ గ్రిడ్ బిల్డర్ అనేది సరిపోయింది మోస్ట్లీ, ఇది యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్ లేఅవుట్ బాటమ్ షీట్స్. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనకి ట్యాబ్ లేఅవుట్స్ ఇవి చెప్పినా ఇది ఇప్పుడు కాదు. సో నేను ఏం చేస్తాను ఓన్లీ బాటమ్ షీట్స్ గురించి, బాటమ్ షీట్ గురించి చెప్తాను. రేపు మనం యాక్చువల్గా రేపు మన క్లాస్ ఉంది, రేపు సాటర్డే మనకి పోలింగ్లో ఉండాలని పెట్టారు అంతా. సో ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్ లేఅవుట్ ఇది కూడా మనకి పెద్ద కాన్సెప్ట్, ఇప్పుడు మనం చెప్పినా కానీ మనకి ఆల్రెడీ 9.3 అయింది కదా సరిపోదు. సో జస్ట్ బాటమ్ షీట్స్ గురించి చెప్పేస్తా, బాటమ్ షీట్స్ గురించి చెప్పేసి ఈ క్లాస్ ఇవాళతో క్లోజ్ చేస్తా, రేపు దీని గురించి మాట్లాడుకుందాం. సో బాటమ్ షీట్స్ అంటే ఏంటని మనకి ఫ్లెటర్లో లైక్ ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. మనకి ఆల్మోస్ట్ అన్ని అన్ని వీటిలో మీరు చూస్తూనే ఉంటారు బాటమ్ షీట్లో. బాటమ్ షీట్, సో బాటమ్ షీట్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ యూజర్ నుంచి యాక్షన్స్ తీసుకోవడానికి మనం ఈ బాటమ్ షీట్ విజెట్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మోడర్న్ అప్లికేషన్లో మోస్ట్లీ మనకి ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్లో ఇట్లా మనకి బాటమ్ షీట్ అనే దాన్ని మనకి యూజ్ చేస్తూనే ఉన్నారు. లైక్ ఇప్పుడు ఏదైనా మనం అప్లికేషన్లో ఇట్లా మనం ఫిల్టర్లు చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇట్లా టైమింగ్ సార్టింగ్, ఏదైనా యూజర్ నుంచి డేటా తీసుకోవాలనుకున్నా, మీరు పేటిఎం అప్లికేషన్ కానీ వేర్ ఇస్ మై టైం కానీ మీరు ఏ అప్లికేషన్లో చూసుకున్నా మనకి బాటమ్ షీట్స్ అనేది కనిపిస్తుంది. అంటే కొంతమంది ఇట్లా యాక్షన్స్ డిస్ప్లే చేయడానికి కూడా. సో ఈ బాటమ్ షీట్ని ఎట్లా డిస్ప్లే చేస్తుంది ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక ఫిల్టర్ ఐకాన్ లెక్క, ఈ సెర్చ్ ఐకాన్ ఉంది కదా, సో ఈ సెర్చ్ ఐకాన్ పక్కన ఒక ఫిల్టర్ ఐకాన్ లెక్క పెడితే ఆ ఫిల్టర్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు బాటమ్ షీట్ వచ్చేటట్లు. సో మనకి సెర్చ్ ఐకాన్ ఇక్కడ ఉంది, డాష్ బోర్డ్ స్క్రీన్లో ఉంది కదా. సో డాష్ బోర్డ్, డాష్ హోమ్, డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ స్క్రీన్లో ఇక్కడ మనం ఒక ఐకాన్ పెట్టుకుందాం జస్ట్.
టైమింగ్ ఫిల్టర్ ఐకాన్ అని ఒకటి పెట్టేస్తాను. సో ఇక్కడ నాకు ఓ ఇది కాదు ఫిల్టర్ ఐకాన్, నాకు పేరు ఏమంటారు ఐకాన్స్ ఫిల్టర్ 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 నాకు ఫిల్టర్ ఏఎల్టి కావాలి, ఫిల్టర్ ఏఎల్టి. సో ఫిల్టర్ ఏఎల్టి అని కట్టినట్టుగా మనకి ఇట్లా ఆటోమేటిక్గా విజెట్ వచ్చేసింది కదా. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు బాటమ్ షీట్ చూపించాలి. సో బాటమ్ షీట్ దీని మీద క్లిక్ చేయగానే బాటమ్ షీట్ రావాలంటే మనం ఏం చేయాలంటే అది మనకి విజెట్ కాదనమాట, అది మనకు ఒక కాంపోనెంట్ లైక్ అది ఒక మనకి డైరెక్ట్గా మనం కాల్ చేయాలి, ఒక ప్లేస్లో పెట్టుకునేది కాదు, అది మనకి యాక్షన్ బట్టి వస్తుంది అనమాట బాటమ్ షీట్. సో దానికోసం ఏంటంటే మనం ఎటువంటి విజెట్స్ కానీ ఏమీ మనం క్రియేట్ చేయక్కర్లేదు అనమాట దీనికి. సో ఇప్పుడు ఈ ఐకాన్ ఉంది కదా, సో ఈ ఐకాన్కి నేను ఏం చేస్తాను అంటే ఇంక్ వెల్తో ర్యాప్ చేస్తా. సో ఇంక్ వెల్తో ర్యాప్ చేసేసి సో ఇక్కడ నేను ఆన్ ట్యాప్ పెడతాను. సో ఆన్ ట్యాప్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తా అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా షో మోడల్ బాటమ్ షీట్ అని మనకి ఒక విజెట్ ఒకటి. ఇది యాక్చువల్గా మనకి ఇది క్లాస్ అనమాట, మనకి ఇది ఒక విజెట్ కాదు, మనం డైరెక్ట్గా కాల్ చేస్తాం. దీంట్లో ఇది ఒక కాంపోనెంట్ లాగా అనుకోవచ్చు. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే మనకి ఇందులో మనకి కాంటెక్స్ట్ ఉంది, మళ్ళీ బిల్డర్ మళ్ళీ వచ్చింది అనమాట. సో ఈ బిల్డర్ ఏం చేస్తామంటే మనం జస్ట్ ఈ బిల్డర్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మనకి ఈ బిల్డర్లో ఇండెక్స్ ఏముండదు, జస్ట్ ఇది ఒక కాంటెక్స్ట్ తీసుకునే బిల్డర్ అంతే, జస్ట్ బిల్డర్. సో దీన్ని సిటీఎక్స్ అని పెట్టేసి నేను ఇట్లా పెట్టేసుకున్నా. సో ఇక్కడ మన రిటర్న్లో ఏంటంటే ఒక విజెట్ని రిటర్న్ చేయాలన్నమాట దీనికి. సో విజెట్ని రిటర్న్ చేస్తేనే మనకి ఆ విజెట్ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కంటైనర్ అని తీసుకున్నా. సో కంటైనర్ హైట్ వచ్చేసి నేను 100 పెట్టేసి కలర్ వచ్చేసి సమ్ కలర్స్ వచ్చేసి సమ్ పర్పుల్ కలర్ పెట్టేసి సమ్ పింక్ పింక్ వచ్చేసింది పింక్. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ కింద నుంచి వచ్చింది చూసారా మనకి బాటమ్ మోడల్ షీట్. సో దీన్ని మనం బాటమ్ మోడల్ షీట్ అన్న. సో దీంట్లో మనం మనకు కావాల్సినట్టు మనం ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడతా లిస్ట్ టైల్. సో నాకు మల్టిపుల్ ఐటమ్స్ కావాలి కాబట్టి కాలం పెట్టేసాను. సో ఒకవేళ మీరు నేను జస్ట్ ఇట్లా చెప్తున్నా మీరు ఇక్కడ లిస్ట్ వ్యూ బిల్డర్ని కూడా తీసుకోవచ్చు అనమాట. లిస్ట్ వ్యూ బిల్డర్ని తీసుకుని కూడా మనం పెట్టుకోవచ్చు షార్ట్. సో ఇక్కడ మనం విజెట్ నా టెక్స్ట్ ఫిల్టర్ బై ఏం ఆప్షన్స్ ఇద్దాం ఇక్కడ స్క్రీన్. సపోజ్ ఇక్కడ మనం ఫిల్టర్ ఐకాన్ పెట్టాం కదా. సో ఇక్కడ నేను జస్ట్ ఫిల్టర్ బై ప్రైస్ ఫిల్టర్ బై ఏజ్. సో నేను సమ్ ఆప్షన్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో మెన్షన్ చేసి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. మళ్ళీ దీన్ని క్లిక్ చేసి నేను కొట్టినప్పుడు నాకు ఇట్లా నాకు ఆటోమేటిక్గా మనకి సైజ్ కూడా ఎక్స్పాండ్ అయిపోయింది. సో ఇదంతా మనం ఫిక్స్డ్ కాబట్టి కాలం పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏది కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీరు ఏదైనా లీడింగ్ ఐకాన్ పెట్టాలనుకుంటే ఇంకా మీరు ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన విజెట్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. పర్టికులర్గా ఈ విజెట్ ఉండాలని అయితే రూల్ ఏం లేదు. ఇక్కడ మనకి ఏ విజెట్నైనా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఏ విజెట్నైనా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ క్లోజ్ చేసి రీఓపెన్ చేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది. దీనికి ఒక టైటిల్ పెట్టుకోవాలనుకుంటే పైన టైటిల్ పెట్టుకోండి. సో ఇక నేను దీన్ని క్లోజ్ చేసేసి మనం ఇక్కడ ఫిల్టర్ డేటా అని పెట్టేసుకుని మేము చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని క్లోజ్ చేయాలనుకుంటే దీని కింద మనం ఒక టెక్స్ట్ బటన్ పెట్టేసుకుంటే టెక్స్ట్ బటన్. సో ఇక కాన్స్టెంట్ ఉండి ఉంటుంది. సో ఈ కాన్స్టెంట్ తీసేస్తే సర్కిల్. సో ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి కాన్స్టెంట్ అని ఇచ్చుకోండి. క్లోజ్ జస్ట్ దీన్ని ఇట్లా క్లోజ్ అని పెట్టేసుకోండి. సో క్లోజ్ అని పెట్టేసినప్పుడు మనకి ఇక్కడ బటన్ వస్తుంది. సో దీన్ని క్లోజ్ చేయడానికి కూడా మనకి నావిగేటర్ డాట్ పా
ట్యాప్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, జస్ట్ దీనికి కాల్ చేస్తే క్లోజ్ అయిపోయింది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. లేకపోతే మీరు ఇట్లా స్వైప్ డౌన్ చేసినా, అవుట్ సైడ్ టచ్ చేసినా కూడా మనకి ఇది క్లోజ్ అయిపోయింది అనమాట. మనకి డిఫరెంట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఇంకా మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ ఇక్కడ మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో క్లిక్ చేసినప్పుడు మనకి క్లోజ్ కాకూడదు అనుకుంటే, సపోజ్ ఇట్లా మనకి ఇట్లా నేను స్వైప్ చేస్తేనే నాకు క్లోజ్ అయిపోతుంది, ఇట్లా బ్యాక్గ్రౌండ్లో దీని మీద క్లిక్ చేసినా క్లోజ్ అయిపోతుంది. అట్లా వద్దనుకుంటే ఇక మనకి ఈజ్ డిస్మిసిబుల్ అని ఉంది కదా, సో ఈజ్ డిస్మిసిబుల్ ఫాల్స్ అని పెట్టేసుకుంటే మనకి అవుట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి క్లోజ్ అవ్వదు అనమాట. నేను స్వైప్ డౌన్ చేస్తుంటే నాకు క్లోజ్ అయ్యింది. ఇప్పుడు సపోజ్ స్వైప్ డౌన్ చేస్తుంటే క్లోజ్ అయ్యింది, అది కూడా వద్దనుకుంటే ఎనేబుల్ డ్రాగ్ ఫాల్స్ అని పెట్టేసుకుంటే సరిపోయింది. మనం ఇంకా ఇట్లా అవుట్ సైడ్ క్లిక్ చేసినా కాదు, ఇట్లా స్వైప్ డౌన్ చేసినా కాదు, ఓన్లీ బటన్ క్లిక్ మీద క్లిక్ చేస్తే మనకి క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం బాటమ్ షీట్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా మనం దీన్ని రిక్వైర్మెంట్ ప్రకారం యూజ్ చేస్తే, నేను జస్ట్ మీకు ఆ కాంపోనెంట్ ఎట్లా యూజ్ చేయాలి చెప్పేసా. ఇక్కడ మనం మీరు బిల్డ్ చేసుకునేది రియల్ టైంలో మనకి ఆ సినారియో మొత్తం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఫిక్స్డ్ హైట్ కావాలనుకుంటే ఇక్కడ మన హైట్ కూడా పెట్టేసుకొని కంటైనర్ రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, నాకు 100 హైట్ కావాలి, 200 హైట్ కావాలని. సో ఈ విధంగా మనం ఎనేబుల్ ఆఫ్ చేసాం కాబట్టి మనకి ఎట్లా వస్తుంది. సో నేను ఫిక్స్డ్ హైట్ పెట్టుకుంటే నాకు ఫిక్స్డ్గా ఇట్లా హైట్ వచ్చేస్తుంది. సో ఇట్లా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది మనం ఆఫ్ చేసాం కాబట్టి మనకి ఇష్యూ వస్తుంది. సో ఇది ఉంచుకోవడం బెటర్. ఈ రెండు ఒకసారి స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నేను దీన్ని క్లిక్ చేస్తా, క్లిక్ చేసినప్పుడు నాకు వచ్చేసింది. దాని కూడా ఇట్లా అవుట్ సైడ్ క్లిక్ చేసుకుంటే స్వైప్ అయిపోతుంది.